నమస్కారం. జమీందారీ వంశాల్లో ప్రేమ వివాహాలు ఫలించడం చాలా అరుదు. మీ తమ్ముడు గారు మనసిచ్చిన పిల్లను సాదరంగా ఆహ్వానించి ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేయడం మీ గొప్ప మనసుకు నిదర్శనం. మీ కాబోయే తోడికోళ్ల గారు ఎక్కడ పర్వతమ్మ గారు? దిష్టి తగులుతుందని దాచి ఉంచారా? మీరందరూ చూడాలనేగా మిమ్మల్ని పిలిచింది. అమ్మాయిని తీసుకురావడానికి మధ్య గారు వెళ్లారు. కూర్చోండి. అరుగో, తమ్ముడు గారు వస్తున్నారు. రా తమ్ముడు, రామ్మా. ఏమండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ పిల్లని వెళ్ళిపోమని చెప్పండి. ఏమిటి పార్వతి? ఈ పిల్లకి పవిత్రమైన మన వంశంలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. క్లబ్బుల్లోనూ హోటల్లోనూ నీచంగా డాన్స్ చేసే ఈ మనిషి ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఆవేశపడకు పార్వతి, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసండి. మన ఆచార్య గారు పక్కింట్లోనే ఉంటుంది. ఆ మనిషి ఆ బ్రతుకు నాకు తెలుసు కాబట్టే వద్దంటున్నాను. ఇంకెవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఈ ఇంటి పెద్ద కోడలిగా వంశ ప్రతిష్ట కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. మచ్చలేని ఈ వంశం నా కళ్ళ ముందు మలినమైపోతూ ఉంటే నేను చూడలేను. దుజంగం, వెంటనే ఈ అమ్మాయిని బయటికి పంపించు. అలాగే వదిన, తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. నీ మనసు గాయపరిచి నేను సుఖపడలేదు. సుగుణ వెనుక ఇంతటి చీకటి జీవితం ఉందని నాకు తెలియదు. అన్నయ్య, తమ్ముడు నిజంగా వదిన అడ్డుపడకపోతే నా బ్రతుకు బండలైపోయి ఉండేది. నా చెల్లెల్ని నలుగురులో అవమానిస్తావా? ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను రా. ఏమిటనే, ఏం జరిగింది? పూజకు అర్థమైంది. నువ్వేం కంగారు పడకు, ఈ పని నాకు వదిలే. ఈ శవాన్ని మాయం చేసే బాధ్యత నాది. హలో, పోలీస్ స్టేషన్. ఎస్, న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత గల పౌరుడిగా మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. జమీందార్ గజపతిరావు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. హత్య? యువర్ ఆనర్, ముద్దాయి సాక్షిలో చెప్పినట్లు ఇది ప్రమాదవశాత్తు జరిగిన హత్య అయితే శవాన్ని ఇంటి పెరట్లో ఎందుకు పాతి పెట్టాడు? శవం కుళ్ళిపోయి గుర్తు తెలియకుండా పోయింది అంటే ఇంతకాలంగా ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదు? ఈ రోజున నేరం బయటపడిన స్థితిలో తను తాను కాపాడుకోవటానికి ముద్దాయి హత్య చేశానని ఒప్పుకుంటున్నాడే తప్ప ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని కోర్టు వారికి విన్నవిస్తూ సదరు ముద్దాయికి ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. హైకోర్టులో బాగా పేరుపడ్డ లాయర్తో మాట్లాడాను. అన్నయ్య ఇందు రోజు తప్పించాలంటే ఒకే ఒక మార్గం ఉందన్నాడు ఆయన. ఏమిటది భుజంగం చెప్పు. ఆయన దక్కించుకోవడం కోసం ఎంత డబ్బైనా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు భుజంగం చెప్పు. రేపు నువ్వు కోర్టులో ఒక అబద్ధం చెప్పాలి. చచ్చిపోయిన బలరాముకు నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పాలి. నీ భయం బాధ నాకు తెలుసుకునే, కానీ అంతకంటే గత్యంతరం లేదు. నువ్వు బలరాము దగ్గర దగ్గరగా ఉండటం అన్నయ్య చూసి కోపంలో బలరామును కాల్ చేశాడని చెప్పాలి. అలా చెప్తే ఆవేశంలో జరిగిపోయిన చర్య గనక శిక్ష తగ్గుతుందని చెప్పాడు లాయర్. ఎలా చెప్పగలనయ్యా, ఎలా చెప్పగలను? చిక్కు విడిచి ఒక ఆడది తన శీలం మంచిది కాదని 10 మందిలో ఎలా చెప్పగలనయ్యా? చెప్పమ్మా. బలరాముని వారే చంపారు. దానికి కారణం నాకు బలరామ్కి చాలా కాలంగా సంబంధం ఉంది. ఆ రోజు ఆ ఇద్దరిని పడగదిలో చూసిన ఆవేశంలో హత్య జరిగింది వారి చేతుల మీదుగానైనా. దానికి కారకురాల్ని నేను. ఒక మనిషిని పొట్టున పెట్టుకుని ఒక దేవుణ్ణి ముద్దాయిగా నిలబెట్టిన పాపిష్టి దాన్ని దౌర్భాగ్యురాలి నేను. పార్వతి, 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 పార్వతి. హ
ఏం పతివ్రతా శిరోమణి, ఆ రోజు నేను చెడిపోయిందానని ఈ హాల్లో ఉన్న 10 మందికే తెలిసింది. ఈ రోజు నువ్వు శీలం చెడిన దానివని లోకమంతా తెలిసింది. పుదిన గారు, ఎలా ఉంది మేము ఆడించిన నాటకం? మీరు మెచ్చుకున్నా నొచ్చుకున్నా మా కసి తీరింది, కళ్ళు చల్లబడ్డాయి. ఎలా బ్రతుకుతారు? రేపు అన్ని పత్రికల్లో మీ ఫోటో చరిత్ర పడుతుంది. అది చూసిన ప్రతి ఆడది మీ మొహాన ఉమ్మేస్తుంది. ప్రతి మగవాడు మీ వెనకాల హేళనగా నవ్వుకుంటాడు. ఇంకా భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. సరే, ఈ నాటకాన్ని క్లైమాక్స్ కూడా చూడండి. అది చూసి మీ ఒళ్ళు జలదరించదు కదా. రే బలరాం, నువ్వు కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు వీర్రాజు, రెండు ప్రాణాలు. ఈమె గర్భవతి. అయ్యో పిచ్చి తల్లి, ఎందుకింత సాహసం చేశావమ్మా? సిస్టర్, సారీ సార్, ప్రాణం లేని బిడ్డ పుట్టింది. మై గాడ్, లేదు, అలా జరగడానికి వీల్లేదు. ప్రాణం లేని బిడ్డ ఈసారి కూడా పుడితే నా మీనాక్షి తట్టుకోలేదు సిస్టర్. 4 సార్లు గర్భశోకం అనుభవించిన మీనాక్షి ఇంకోసారి ఆ బాధకు తట్టుకోలేదు, ఆ బాధను భరించలేదు. మై గాడ్, సేవ్ మై వైఫ్, సేవ్ మై వైఫ్. బాధపడకండి బాబు గారు, మనుష్యుల్ని హింస పెట్టి క్షోభ పెట్టి ఆనందిస్తాడా దేవుడు? ఇంత చూశారా బాబు, ఇక్కడ బిడ్డల కోసం అలమటిస్తున్న తల్లిని కాదని, అక్కడ బ్రతకడం ఎలాగా అని బాధపడే తల్లికి కవల బిడ్డల్ని ప్రసాదించాడు. మీ బాధను చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది. ఆ బిడ్డల్లోంచి ఒక బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. అవును బాబుగారు, ఆ తల్లికి భారమయ్యే బిడ్డ ఈ తల్లికి ప్రాణం అవుతాడు. బాబు, దేవుడే నీ రూపంలో దిగి వచ్చాడనుకుంటా. బాబు, నువ్వు సాయం చేస్తే నా భార్య బ్రతుకుతుందయ్యా, నా మీనాక్షి నాకు దక్కుతుంది బాబు. అలాగే బాబుగారు, తీసుకొస్తాను, ఇప్పుడే తెస్తాను బాబు. జీవితంలో ఎంత భయంకరమైన మచ్చ ఉందని రేపు ఈ బిడ్డకు తెలిస్తే నేను పెంచలేను, నేను పెంచలేను. ఈ బిడ్డ నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నా దగ్గర ఉండడానికి వీల్లేదు.
వీర్రాజు, నువ్వు చేసిన సహాయానికి జన్మజన్మలకి నీకు రుణపడి ఉంటాను. శీలం చెడ్డ తల్లి బిడ్డగా నా కొడుకు పెరగకూడదు, అందుకే వీడిని నీకు అప్పగిస్తున్నాను. నా బిడ్డని నీ బిడ్డలా పెంచి పెద్ద చేస్తావన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. ఎన్నాళ్ళు ఇలా బాధపడతావు వీర్రాజు? పురుట్లో పోయిన నీ భార్య గురించి కాదు, ఇప్పుడు పుట్టిన ఈ పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించు. కన్న కూతుర్ని, పెంపుడు బిడ్డను పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? Reference to your letter dated so and so, we hereby confirm the dispatch of the goods. Rajagopal here. Is it? Very good, very good. నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. Yes, very good news. నా భార్య మగబిడ్డను ప్రసవించింది. I am very happy. నమస్కారం మీనాక్షమ్మ గారు. ఎంక్వైరీ చేశానమ్మా, రైట్ టైం అన్నారు. ఏవైనా మిమ్మల్ని చూస్తుంటే చాలా అసూయగా ఉంటుంది అక్కయ్య గారు. మగవాళ్ళు కూడా చూసుకోలేనన్ని వ్యాపారాలని, ఫ్యాక్టరీని తమరు ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. పైగా రత్నాల్లాంటి ఇద్దరు మగబిడ్డలు, ఒకడు MBA పూర్తి చేసి అమెరికా నుంచి తిరిగి వస్తున్నాడు, ఇంకొకడు మీ మాట అక్షరాలా జవదాడ్డు. ఎంతైనా అదృష్టవంతులండి. అమ్మా బయట వచ్చేసింది. బాగున్నావా? బాగున్నాను అమ్మ. అమ్మా
బాగానే జరిగిందమ్మా. Glad to meet you. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా అమ్మాయి బాబు. హాయ్. మై గాడ్, మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాద్ లో దిగానా ప్యారిస్ లో దిగానా అని అనుమానంగా ఉంది. ఏమ్మా? జస్ట్ చూసి మన దేశం వస్తుంటే మంచి కంచిపట్టు చీరలు, కుంకుమ బొట్లు కనిపిస్తాయి అనుకున్నాను. గుడ్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. మీరందరూ బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇండియాలో మందులకి బియ్యానికి కలి వచ్చిందేమో అనుకున్నాను, కానీ చీరలకు కూడా కలి వచ్చిందని అనుకోలేదు. ఆడపిల్లలు చూసి పళ్ళు కిలించే వాళ్ళంటే అసహ్యం నాకు. అది ఎటు గురు, ఓ లుక్ అయ్యటు పిల్ల పాల సపోర్ట్ అలా నోరు గురించేస్తుంది. నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడావంటే కళ్ళు తేలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి. పద రండి. బాబాయ్, పేద విద్యార్థులకి నీ సందాయం? పేద విద్యార్థులా? ఇందులో ఎవరు బాబు పేదవాళ్ళు? మేమే బీదలం, కొడు పేదలం. మరి విద్యార్థులు ఎవరయ్యా? అది మేమే, జీవితాన్ని చదువుకునే విద్యార్థులం. త్వరగా పంపించు, ఇంకా చాలా కొట్లకు వెళ్ళాలి. బాబు గోపి, వారానికి ఒకసారి వస్తాను, రౌడీ మామూలు ఇమ్మంటే సరే అన్నాను. ఇలా రోజు వచ్చి వసూలు చేయడం నీకు న్యాయమేనా చెప్పు బాబు. రోజు ఎవరు వస్తున్నారయ్యా? వారానికి ఒక్కసారే వస్తున్నాం. సోమవారం ఒక్కసారే, మంగళవారం ఒక్కసారే, బుధ, గురు, శుక్ర, శని అది కూడా ఒక్కొక్కసారే. ఇలా రోజు నా మీద పడిపోయి సొమ్ములు లాగేసుకుంటే నాలుగు రోజుల్లో నేను మీ వెంట డబ్బా పుచ్చుకు తిరగాల్సిందే. కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేయకు. పిల్లలు, బాబాయ్ చందా ఏమనంటున్నాడు ఓ చూపు చూడండి. చందా ఇస్తాను అయ్యా. బాబు ఇదిగో 100 రూపాయలు. మేము రాగానే ఈ పని చేస్తుంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. వస్తాం బాబాయ్. నమస్కారం బాబు. గోపి బాబు, నేను అన్యాయం అయిపోతున్నాను బాబు, నువ్వే కాపాడాలి బాబు. ఏమైంది బాబు? నేను అక్కడ కాడ 500 రూపాయలు అప్పు తీసుకున్నాను బాబు. వాడు ఆ నోటి మీద ఉన్న 500 చేసి ఆ డబ్బు ఇస్తావా చస్తావా నా హోటల్ మీద పడి నాశం చేస్తున్నాడు బాబు. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఆ పేరు ఎరగడేటట్టు చూడు బాబు. నువ్వేం కంగారు పడకరంగన్న. పిల్లలు అట్లా చూస్తా మీరా, నీ అబ్బా ఉడతలు పట్టారా? ఎవడ వస్తాడో చూస్తాను. ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా, ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా, యుగ యుగానికో అవతారంగా పుడతానన్న కృష్ణుడు, ఓపిక లేక తీరిక లేక నన్ను పంపాడు. ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా, ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా. పెట్టు పసరక్ష, ఈ ముట్టికాయ గట్టిగా రే, ఈ చేతి దోశ నేతి దోశ, ఇది మసాలానికంటే మసాలా. ఈ చంప పెట్టు పసరట్టు, ఈ ముట్టికాయ గట్టిగా రే, ఈ చేతి దోశ నేతి దోశ, ఇది మసాలానికంటే మసాలా. వీపు మీది ఇడ్డన ఛాతి మీద బట్టన, వీపు మీది ఇడ్డన ఛాతి మీద బట్టన. మిత్రమా చెప్పుమా. మరి ఉప్పుమా? అదా చప్పబడ్డ నాయాళ్లకు ఉప్పేసిన దబ్బే ఉప్పుమా, చప్పబడ్డ నాయాళ్లకు ఉప్పేసిన దబ్బే ఉప్పుమా. ఇదిగో వస్తున్నా ఇది నేర్పిస్తున్నా, ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా. కాళ్ళ కాడికొస్తే కాళ్ళ దెబ్బ, చేతి కిందికొస్తే చేతి దెబ్బ, కాళ్ళ కాడికొస్తే కాళ్ళ దెబ్బ, చేతి కిందికొస్తే చేతి దెబ్బ. వెనక దెబ్బకు ముందు పళ్ళు కాళ్ళాలి, ముందు దెబ్బకు వెనక తోళ్ళని చేరాలి, వెనక దెబ్బకు ముందు పళ్ళు రాలి, ముందు దెబ్బకు వెనక తోళ్ళని చేరాలి,
ఏ దెబ్బకైనా వీళ్ళ బలైనా అబ్బా అబ్బా అనాలిరా డబ్బా రేకుల సుబ్బ అబ్బా అబ్బా అనాలిరా డబ్బా రేకుల సుబ్బ రుబ్బరా రుబ్బు డాన్సరా నాయన డాన్స్ చెయ్యి కాల్చుకో తప్పు తెలుసుకో దండగ పిండం అరగాలి కండలు నెత్తులు కట్టాలి ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా యుగయుగానికో అవతారంగా ప్రధానంగా కృష్ణుడి ఓపిక లేక తీరిక లేక నన్ను పంపాడు ఓపిక లేక తీరిక లేక నన్ను పంపాడు ఇదిగో వస్తున్నా అది నేర్పిస్తున్నా ఆ టేబుల్స్ అని ఎక్కడ సర్దండి గురు గురు శాంతకు వస్తుంది రైట్ నా గురించి ఎవరైనా నోరు మెదిపారో మక్కలేక కొడతా గురు ఏం జగ్గు గోపి టాన్ వచ్చాడా గోపియా గోపి ఎవరు ఏమిటి గోపి ఎవరా అబ్బాబ్బా గోపి మమ్మల్ని కొట్టలా సరదాగా మాలో మేము కొట్టుకుంటున్నాం ఎగిరి ఎగిరి ఇత్త అనుకుంటున్నాం అమ్మయ్యా చూస్తే కొంప మునిగేది ఎరా గురు మళ్ళీ నీ కచేరి మొదలెట్టుకో ప్రోనోట్ ఇచ్చేస్తాను వాళ్ళు దగ్గర పెట్టుకుపోతా పోయక రండ్రా రంగనా బాబు ఇదిగో ప్రోనోట్ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ గోవింద 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 పోంచావు మావయ్య నా భోజనం అయిందయ్యా శాంతి ఇంకా తినలేదు అరే ఇంకా పోంచేయలేదా శాంతి లేదు నీ కొడ్డించాక పోంచేద్దామని ఏమిటి శాంతి నా కోసం నువ్వు ఆగాలా చెప్పు ఏదో పుణ్యకార్యం ఒకటి చేయాలనిపిస్తేను గుడి కట్టించడానికి నిధి వసూలు చేస్తూ తిరుగుతున్నావు అంతే గుడి ఎక్కడ కట్టిస్తున్నావు రంగన హోటల్లోనా రంగన్న హోటలా చచ్చా మిగతా భక్తులంతా కాఫీ మాత్రం దర్శనం చేసుకోవాలనిపిస్తుందంటేను అటు వెళ్ళామంతే శాంతి ఆ రంగన్న హోటల్లో ఏం జరిగిందో తెలుసా ఒకడికి సాంబార్లో చచ్చిన బొజ్జింకి వచ్చింది ఏమిటే ఏదని వాడు అడిగితే నువ్విచ్చే పావులకు బొజ్జింకలను కాక జింకల్ని ఏనుగుల్ని కూడా సప్లై చేయాలా అన్నాడు వాడు అబ్బా నాకు నవ్వు ఆగలేదనుకో ఈ చిల్లర తిరుగుళ్ళు అల్లరి పనులు మానేసి ఉద్యోగం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాన్న చూస్తే అవిటివాడు ఆడదాన్ని నేను సంపాదిస్తుంటే తిని కూర్చోడానికి చిన్నతనం లేదు ఉంటుంది శాంతి చిన్నతనంగానే ఉంటుంది అందుకే నేను ఉద్యోగం నుంచి మానేయమని ఎంత పోరు పెట్టినా వినిపించుకోవటం లేదుగా నేనేదో తృణమో పణమో సంపాదిస్తూనే ఉన్నాగా ఇదే సంపాదన 10 కోట్లలో ముష్టెత్తుకుని నలుగురిని బెదిరించి చావు కొట్టి నువ్వు సంపాదించేది సంపాదన కాదు అప్రదిష్ట నిజమేనయ్యా ఎదిగిన కుర్రాడివి ఇంకా బాధ్యత అందుకోకుండా ఆకతాయితనంగా తిరిగితే ఎలా చెప్పు అందుకే ఈసారి నీ ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తున్నాను ఒక కంపెనీకి సేల్స్ రిప్రజెంటేటివ్స్ కావాలని పేపర్లో వేశారు దానికి నీ ఫోటోస్ సహా అప్లికేషన్ పంపించాను అప్లికేషన్ పంపించావా జాబిలితో చెప్పనా జాముత్రి నిదురలోన నీవు చేసిన అల్లరి జాబిలితో చెప్పనా ఎవరితో చెప్పొద్దు కానీ ఎక్కడికి బయలుదేరావా హలో డాడీ నీ కొడుకు కోసం 25 మంది అందుగతులు వస్తున్నారు హాల్లోకి హలో చెప్పావని మన ఇంటికి ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారా నా కోసం అన్నా మధువలక పోసే ఆ చిలిపి కళ్ళు అవి మాకు వేసే బంగారు సంఖ్యలను పాడుకుంటూ వస్తాను అన్న బంగారు సంఖ్యలు కాదురా పరువున్న ఆడపిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వేసేవి ఇరప సంఖ్యలు అబ్బా నీ కొడుకు గొప్పతనాన్ని ఇంకెప్పుడు తెలుసుకుంటావునన్న నీ వ్యాపారం కోసం అందమైన ఆడపిల్లని అమర్చడానికి అహనిశలు కష్టపడుతున్నా నేను నీ కడుపు పండేలా నా కడుపు పండడం కాదురా ఈ మధ్య నువ్వు చేస్తున్న పనులకు నా కడుపు మండిపోతుంది అంతేలే ఇప్పుడు తెలుసుకోలేవు నువ్వు ఏదో ఒక రోజు నన్ను కన్నందుకు నువ్వే గర్వపడతావు నాన్న నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ హాయ్ బ్యూటీ మమ్మీ నా కోసం గర్ల్స్ రావాలి రాలేదా లేదే ఇందాకటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఎవరు రాలేదే రాలేదా జగమే మాయా బ్రతుకే మాయా
ఫ్యాంటాస్టిక్. వాట్? ఐ మీన్ అరేంజ్మెంట్స్. హాయ్ కమల్. హాయ్. కళ్యాణ్ బాబు ఇంకా రాలేదే? ఈ పాటికి వస్తూ ఉంటాడు. వచ్చే లోపల మనం డ్రింక్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అదిగో కార్ హార్ వచ్చేస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని ఇలా మోసం చేయలేని చూశాడు. మేనేజర్, ఇలాంటి రోజు హోటల్ రూమ్ ఎందుకు ఇస్తారు? ఈ హోటల్ ప్రెస్టేజ్ అవుతుంది, మెడపట్టుకు బయటికి ఎడించండి. మనసు గతి ఇంతే. ఇంతే కాదు, నాకు తంటే తెలుస్తుంది రాస్కర్. జీవితాన్ని అలాగే తీసుకెళ్ళే, నేనే వస్తానయ్యా. అపలం చపలం అపలం చపలం, ఇంత అందాన్ని చూస్తే ఎంత సన్నాసికైనా. చపలం 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 అపలం చపలం అపలం చపలం, ఇంత అందాన్ని చూస్తే ఎంత సన్నాసికైనా. చపలం 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 చపలం. కన్నులు చేసే బాసలేమిటో, నీ జదలో మెదిలే కోరికేమిటో, నీ పెదవులు దాచిన ముద్దులు ఎన్నో, అవి రాత్రికి చెప్తే శుద్ధులు ఎన్నో. అది చెప్పగలిగితే చపలం చపలం అపలం చపలం అపలం చపలం, ఇంత అందాన్ని చూస్తే ఎంత సన్నాసికైనా. చపలం 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 చపలం. పిట్టల రకాలు ఎన్ని ఉండవో, ప్రేమల రకాలు అన్ని ఉన్నవి. పిట్టల రకాలు ఎన్ని ఉండవో, ప్రేమల రకాలు అన్ని ఉన్నవి. చీకటి పడితే వచ్చేవి తెల్లవారితే వెళ్ళేవి, చీకటి పడితే వచ్చేవి తెల్లవారితే వెళ్ళేవి. ఏ బిట్టైనా ఒకటే చెట్టుకు, రోజు రోజుకు ఒక చెట్టు పిట్టకు. అపలం చపలం అపలం చపలం, ఇంత అందాన్ని చూస్తే ఎంత సన్నాసికైనా. చపలం 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 చపలం. చపలం లేని వయసు ఎందుకు, అది సఫలం కాని జన్మ ఎందుకు. మీ అందరి మీద చపలం నాకు, అది తీరేదెప్పుడో తెలుసా మీకు. అది చెప్పగలిగితే చపలం చపలం అపలం చపలం అపలం చపలం, ఇంత అందాన్ని చూస్తే ఎంత సన్నాసికైనా. చపలం 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 రర.
ఏంటి ఎలా చూస్తున్నావు? ఏం లేదు డియర్, మీ అందరి మ్యాచింగ్ డ్రెస్సెస్ చూస్తుంటే నాకు జోక్ గుర్తుకొస్తుంది, చెప్పనా? యూనో ఒక ఇల్లాలు మా ఆయనకి తొమ్మిది రెక్కల లాంటి నల్లటి జుట్టు, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు నల్లటి చీర జాకెట్టే కట్టుకుంటాను అన్నట్టు. మరో ఆవిడ మా ఆయనది పాలమేగల లాంటి తెల్లటి జుట్టు, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు తెల్లటి చీర జాకెట్టు కట్టుకుంటాను అన్నట్టు. మూడు ఆవిడ మా ఆయనది నున్నటి రాగి చెంబు లాంటి బట్టతల, అందుకని దానికి మ్యాచింగ్ గా నేను ఎప్పుడు బట్టలే కట్టుకోను అన్నట్టు. హాయ్ మిస్, ఓ ఐఎమ్ సారీ, బై ది బై, ఆర్ యు మిస్? Yes sir. గుడ్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. డు యు నో తెలుగు? Yes sir. గుడ్. సరే కానీ మీకు సరిగ్గా వినపడదా? No sir. మీకు నవ్వకూడదని ఒట్టి పెట్టుకున్నారా? Yes sir. Yes sir, నువ్వు చెప్పకూడదు, మిస్ చెప్పాలి. చూడండి ఎస్ గారు, మీకు ఎస్ నో తప్ప మిగతా భాషలు ఏమి రావా? పెద్ద గొప్ప, నేను నవ్వుపోతే ఆయనకే నష్టం, మహా కష్టపడి పెడు పాపం. అదేమిటి శాంతి పాపం, ఆయన ఎలా అంటావు? ఆయన ఎవరనుకున్నావు? పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కోటీశ్వరుడు. కోటీశ్వరుడు అయితే 10 కోట్లు వేసుకోమను, నోట్లు తినమను. నాకే సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే నేను క్షమించలేను. హోటల్ రూల్స్ కట్టుబడి ఊరుకున్నాను, కానీ లేకపోతే అక్కడే అతను తల తిరిగిపోయేలా జవాబు ఇచ్చుండేదాన్ని. నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు శాంతి? అంతటి అందగాడు సరసం తెలిసిన మనిషి మనతో మాట్లాడమే మన అదృష్టం. కళ్యాణ్ బాబు నాతో ఒక్క మాట మాట్లాడితే బాగుండని నేను ఎంతో అనుకున్నాను తెలుసా? అనుకుంటావే, ఎక్కడో ఎదురు దెబ్బ తగిలి బోర్ల పడేదాకా అలాగే అనుకుంటావు. ఈ డబ్బున్న వాళ్ళకి నిలువెల్లా అహమే ప్రేమ, అతని మాట తీరు, ఆ తాగుడు, ఆడపిల్లలతో రాసుకు పూసులు తిరగడం, చచ్చా కంపరమిచ్చింది నాకు. సర్లే, ఆ గొడవ మనకెందుకు? చికెన్ కర్రీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టించు. వెళ్ళు. హలో, గుడ్ ఈవినింగ్ రిసెప్షన్. నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను, నాకు ఇంకో రూమ్ కావాలి. షూర్, విత్ ప్లెజర్ సార్. బ్యారర్కి కీచి పంపించండి. ఆ బైది బై, రూమ్ నెంబర్ ఎంత? వదలండి. కమల్ ఇంకా రాలేదు కళ్యాణ్, వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. తమ్ముడు ఇంకా రాలేదా? పార్టీ నుంచి త్వరగానే వచ్చేసాడే. వాడికి స్నేహితులు షికారులు ఎక్కువైపోయాయి, నువ్వు ఒక్కసారి వాడిని మందలించాలి. అలాగే. పెద్ద ముక్కలు తరిగేస్తున్నారేంటి? కాయ నాలుగు ముక్కలుగా కోసేస్తే పని తరిగిపోతుందని చూస్తున్నారా? కాయ పెట్టుకుంటాం జాగ్రత్త. వీపీ బిర్యానీ భక్తాలు అంటే జనం చెవులతో పాటు ముక్కలు కూడా కోసుకుంటున్నారు. స్టాండర్డ్ తగ్గించారా? ఒక్కొక్కరిని చింతకాయ దగ్గరడు దంచి చింతకాయ పచ్చడి పెట్టిస్తారు. సార్, ఆస్ట్రేలియా నుంచి అమ్మాయి గారు ఫోన్ చేశారు సార్. చింతకాయ పచ్చడి పెట్టిస్తున్నారు, తర్వాత మాట్లాడతారని చెప్పవచ్చు. మీ అమ్మాయి గారు సార్? మా అమ్మాయ? అవును సార్. ఆస్ట్రేలియా నుంచి? అవును సార్. హలో, రుకో రుకో, అందరు కోయి నేను చేసక్తా. గోర్ఖా నాయ్ 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 నాయ్, అయితే నా హిమ్మత్ నాకు బోల్నా, నా చేతిలో పత్రాలు ఉన్నాయి కదా అని జంటకు తుమ్ డిస్మిస్. సాలే ఏయ్, సాలే గిలేని తెలియని భాషలో మాట్లాడేవంటే తెర తెర డొక్క దింపు.
ఏమిటిది ఆయన ఎవరనుకుంటున్నావు? పచ్చన సీసాలతో వచ్చావు కదా, ఎవరో అమ్ముకోవడానికి వచ్చావు అనుకుంటాడు. మొన్నే పనిలో చేరాడు, నేను వస్తాను, పక్కింట్లో పని ఉంది. కొత్తగా పనిలో చేరేవా? పనులు పక్కన మింగేస్తా. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. ఏమిటన్నయ్య అది? ఏముంది, అమ్మాయి లత ఆస్ట్రేలియాలో మా బావమతి ఇంట్లో చదువుకుంటుంది కదా, అల్లుడు కళ్యాణ్ బాబు అమెరికా నుంచి వచ్చాడని ఒక ఉత్తరం వేశా. బావం చూసి 15 ఏళ్ళు అయింది, బావ ఫోటో ఒకటి నాకు అర్జెంట్ గా పంపించమని ఫోన్ చేసి. దానికే తప్పకుండా పంపుదాం, రేపో మాపో పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. తెలుసమ్మా, మీ వదిన భ్రమరం నువ్వు మాట ఇచ్చి పుచ్చుకున్నారని తెలుసు. ఇప్పుడు నువ్వేం కాదంటున్నావని నేనేం అనుకోవడం లేదు. కాకపోతే ఇదిగో అమ్మాయి దగ్గర ఇటువంటి ఫోటో ఉందమ్మా, ఈ ఫోటో చూసి పిల్ల పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందో చెప్పు. అసలే మా భ్రమరం కళ్యాణికి లతకి పెళ్లి జరిగి తీరాలని పదే పదే గోల పెడుతూ కన్ను మూసింది పాపం. చూడమ్మా, అమ్మాయి వచ్చే నెలలో వచ్చేస్తుంది, రాగానే మంచి ముహూర్తం చూసి మన శుభకార్యం పూర్తి చేసేద్దాం. అవును, మనం ఏమి చేయటో అనుకుంటూ పోతున్నాం. అసలు అబ్బాయి ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? తప్పకుండా ఒప్పుకుంటాడు. కళ్యాణ్ నా మాట ఎప్పుడూ కాదండు. బాబు, కళ్యాణ్. ఏమిటి అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడా? శుభం. ఏమయ్యా అల్లుడు, కులాసేనా? కులాసే. నువ్వు? మనిషిని మాత్రం కులాసే, వ్యాపారం లాసే బాబులే. నీ ఫోటో ఒకటి పంపమని అన్నయ్యకి లత ఫోన్ చేసిందట. నా ఫోటోనా? అవునయ్యా, నీ ఫోటోయే, చేసుకోబోయేవాడిని చూసుకుందామని. అల్లుడు, మా వెళ్ళిదానికి నువ్వు అంటే పంచిపెడాలయ్యా. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ పిల్ల లక్షణంగా ఉంటుంది. వినయ విధేయతలు, మంచి మర్యాద ఉన్న అమ్మాయి, సంసారపక్షంగా ఉంటుందే కానీ ఈ కాల పిల్లల్లాగా అల్లలాడిపోయే తత్వం మా అమ్మాయికి లేదు. ఏమిటి వినిపిస్తుందా? వినిపించలేడు అంకుల్, ఆ రూపం కనిపిస్తుంది కూడా. మా నాయనే, అమెరికాలో 7 ఏళ్ళు ఉన్నావు కదా, ఆవకాయ పత్రలాగా మండి పడిపోతాం అనుకున్నాను. అల్లం పత్రలాడి కమ్మటి మాట మాట్లాడు. ఆ ఫోటో లాగి పంపిస్తాను. ఫోటో ఒకటే పంపిస్తే ఏం బాగుంటుంది మావయ్య? లత అడ్రస్ ఇవ్వు, ఉత్తరం దాసి, దాంతో పాటు ఫోటో కూడా పంపిస్తాను. డియర్ లత, మీ నాన్న నన్ను ఫోటో పంపించమని బలవంతం చేయడం వల్ల పంపిస్తున్నాను. రిప్రజెంటేటివ్ ఉద్యోగానికి వచ్చిన అప్లికేషన్ సార్. మనం పబ్లిసిటీలో ఇచ్చిన ప్రకారంగా అందరూ 2 ఫోటోస్ పంపించారు సార్. అవి నేను చూస్తా, కానీ ముందు లెటర్ పోస్ట్ చేయండి, ఈ ఫోటోతో సహా అర్జెంట్. Lata? Yes? A letter from India? Thank you. డియర్ లత, మీ నాన్న నన్ను ఫోటో పంపించమని బలవంతం చేయడం వల్ల పంపిస్తున్నాను. ఇట్లు కళ్యాణ్. ఏ హ్యాండ్సమ్, కేవటిలా చూస్తున్నావు. నేను మీ మదల్ని బావా, లతనే. ఉత్తరం రాయమంటే ఒకే ఒక లైన్ రాస్తావా? చెప్తానుండు నీ పని. లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లవ్వులో రసపట్టు, లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లవ్వులో రసపట్టు. బుగ్గ కొరికినట్టు, పెదవి పిండినట్టు, సిగ్గు తీరినట్టు, నిగ్గు తీరినట్టు, దుర్గా నేను తెట్టు. లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లవ్వులో రసపట్టు, బుగ్గ కొరికినట్టు, పెదవి పిండినట్టు, సిగ్గు తీరినట్టు, నిగ్గు తేలినట్టు, దుర్గా నేను తెట్టు. లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లట్టు పట్టు లవ్వులో రసపట్టు. Thank you.
కొట్టి జాలీగా కన్ను కొట్ట, కన్ను కొట్టి కన్ను పిల్ల చేయి పట్ట. ఈల కొట్టి జాలీగా కన్ను కొట్ట, కన్ను కొట్టి కన్ను పిల్ల చేయి పట్ట. పట్టు విడిచి పెట్టనని ఒట్టు పెట్టు, ఒట్టు మరచిపోకుండా ఎక్కడో గట్టిగా గుర్తు పెట్టు. లడు పట్టు లడు పట్టు లడు పట్టు లడు పట్టు లడు పట్టు లడు పట్టు లబ్బులో రసపట్టు. నీ వాడుకైన వేడు చేదు చూపెట్టు, నే నాడుకునే ఆటలకు శ్రీ చుట్టు. నీ వాడుకైన వేడు చేదు చూపెట్టు, నే నాడుకునే ఆటలకు శ్రీ చుట్టు. నీ కోల కళ్ళ వాళ్ళ చూపు సానబెట్టు, నా గుండెలోకి గురి పెట్టి లాగి కొట్టు. నీ కోల కళ్ళ పాలు చూపు సానబెట్టు, నా గుండెలోకి గురి పెట్టి లాగి కొట్టు. గాయమైతే మందు పెట్టు, తీయగుంటే అటు పెట్టు. గాయమైతే మందు పెట్టు, తీయగుంటే అటు పెట్టు. లటు పట్టు లటు పట్టు లటు పట్టు లటు పట్టు లటు పట్టు లటు పట్టు లబ్బులో రసపట్టు. నీ కన్నె మనసు వెన్న కాస్త చిలికి పెట్టు, నా కౌగిలింతలో దాన్ని కరగబెట్టు. నీ కన్నె మనసు వెన్న కాస్త చిలికి పెట్టు, నా కౌగిలింతలో దాన్ని కరగబెట్టు. రాసుకుంది దాచిపెట్టు, దాచలేంది బయట పెట్టు. రాసుకుంది దాచిపెట్టు, దాచలేంది బయట పెట్టు. లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు లబ్బులో రసపట్టు. బుగ్గ పగిలినట్టు కదలు పిండినట్టు సిగ్గు తేలినట్టు నిగ్గు తేలినట్టు. వచ్చావా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమిటి? ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బాబు నాకు ఫోన్ చేశారు. నీకోసం ఫోన్ చేశాడా? అవును, తన గదికి రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళావా? కళ్యాణ్ బాబు పిలిస్తే నీలాంటి చాదస్త పిల్ల తప్ప ఇంకే ఆడపిల్ల పరుగును వెళ్లి గుండెల మీద వాలిపోకుండా ఉండగలదు. వెళ్ళాను, గదంతా చీకటిగా ఉంది. అప్పుడు నన్ను ఇలా దగ్గరికి తీసుకుని, ఇక నేను చెప్పలేను బాబు. పిచ్చిదానా, ఎందుకెళ్ళో ప్రేమ, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేసుకున్నావు? నాశనం ఏంటి? త్వరలో ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు తెలుసా? ఆ మాట ఆడపిల్లకి డబ్బున్నవాడు చూపెయ్యారా ప్రేమ? ఇక కళ్యాణ్ని మోహం చోటు. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది శాంతి. ఇవాళ సాయంత్రం మళ్ళీ నన్ను కలుస్తానన్నారు. ఆయన అందరిలాంటి మగాడు కాడని నువ్వే అంటావు చూడు. శాంతి గారు మీకోసం ఆ రోజు రిసెప్షన్ దగ్గర ఉన్నారు. హలో. హాయ్ మిస్ శాంతి. హో బ్యూటిఫుల్, మీ కట్టు, మీ బొట్టు, మీ సంస్కారం, యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ గెస్చర్ ఆర్ వెరీ అట్రాక్టివ్ టు మీ. ఐ లైక్ యూ వెరీ మచ్. ఎందుకు మీతో స్నేహం చేయాలనిపిస్తుంది. మన స్నేహానికి నాందిగా మీకు చిన్న ప్రజెంటేషన్ నెక్లెస్ తీసుకొచ్చాను, తీసుకోండి ప్లీజ్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యాజ్ ద టోకెన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. మౌనం అంగీకార సూచకం. ఐ నో, తీసుకోండి ప్లీజ్. హావ్ ఇట్. బైదీపై సాయంత్రం శోభనా థియేటర్ దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఐ నో మీరు వస్తారు. యా ఎవరు శాంతి? నాకోసం కాదు ప్రేమ, బాయ్ పొరపాటు నా పేరు చెప్పాడు. ఆ మనిషి వచ్చింది నీకోసమే. నాకోసమా? ఎవరు? కళ్యాణ్. కళ్యాణా? ఆగు ప్రేమ, ఆయన వెళ్ళిపోయారు. ఈ నెక్లెస్ నీకిచ్చి
నిన్న సాయంత్రం శోభన థియేటర్ దగ్గరికి రమ్మని చెప్పమన్నారు. బ్యూటిఫుల్, ఎంత బాగుందో చూసావా శాంతి? ఇక కళ్యాణ బాబు నా మొహం చూడన్నావు కదూ, ఇప్పుడు నా కోసం వచ్చారు, నాకు ఇది తెచ్చారు. మంచి జరిగితే మంచిదే ప్రేమ. సాయంత్రం కనిపించినప్పుడు పెళ్లి సంగతి అడుగు. ఈ ప్రేమ 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 దగ్గర ఆగిపోకూడదు, పెళ్లికి దారి తీసే తీరాలి. హాయ్ డార్లింగ్. సారీ డియర్, కాస్త లేట్ అయింది. ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో నాకు తెలియదు. అమ్మదంగ జోక్ చేస్తున్నారా? పదండి, షో మొదలైంది. గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సారీ, మీరు పొరబడుతుంటున్నారు, మిమ్మల్ని పిలవలేదే. అదేంటి డార్లింగ్, శాంతితో మీరు నాకు కబురు పెట్టలేదు? మీరు నాకు ఇమ్మన్నారంటూ తను నాకు ఈ నెక్లెస్ ఇచ్చింది కూడా. శాంతి నెక్లెస్ మీకిచ్చి మిమ్మల్ని పంపించిందా? అవును డార్లింగ్. ఈ నెక్లెస్ ఎంత బాగుందో, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కాదు, లోపలికి పదండి. చీకట్లో మీ బుగ్గ మీద చెప్తాను థ్యాంక్స్. అలాగే, నేను కార్ పార్క్ చేసి వస్తాను, ఈలోగా మీరు టికెట్ తీసుకున్నాను. ఈరోజు సీట్ నాది, త్వరగా వచ్చేయండి. 10 మందిలో నన్ను ఇలా అల్లరి పెట్టడానికి నిన్ను పంపించిందా శాంతి? ఓకే, ఐ విల్ టీచ్ హర్ ఎ లెసన్. నన్ను డిస్మిస్ చేశారా, కారణం ఏంటి? దట్ ఇస్ ఎ హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మంచి మర్యాద తెలిసిన వాళ్ళు మాత్రమే హోటల్లో పనిచేయడానికి అర్హులు. మంచితనానికి మర్యాదకి నాకు ఒక అర్థం మాత్రమే తెలుసు సార్. ఆ పదాలకి పదార్థాలు ఉంటే మిగతావి నాకు తెలియదు. కష్టాలకి నష్టాలకి అలవాటు పడిన దాన్ని. మీరు ఉద్యోగం తీసేస్తే నేను బాధపడను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చాలా కష్టపడి నా ఉద్యోగం తీంచేసినట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. నాకు నువ్వు చేసిన అవమానానికి ఫలితం. ఓకే, తరిగిన దానికి నువ్వు సారీ చెప్పుకుంటే ఈ హోటల్లోనే ఈ క్షణానే ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ప్రతి ఆడపిల్ల మీ కనుసరికి కాడే పిల్లని భ్రమపడకండి మిస్టర్ కళ్యాణ్. నా పేరు ప్రేమ కాదు, శాంతి. మైండ్ ఇట్. గంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని చిమ్మదియ్యా, దీని చిమ్మది. ఇట పాటలు పాడుకుంటూ తిరగడం తప్ప అమ్మాయిల ఫ్యామిలీ టైప్ పిల్లని నిన్ననే చూశాను డాడీ. అబ్బా మా నాయనే, మా నాయనే. ఆ తర్వాత తర్వాత రేపో మాపో వలపిస్తాను, ఆ వల్లకొచ్చి పడుతుంది చేతికి చిక్కే. రేపు ఇటువంటి పిచ్చి పాటలు పాడేవంటే మెడ మీద ఒకటి ఇస్తాను, పెద్ద సౌండ్ ఇచ్చి సైలెంట్ అయిపోతావు. అవును, అనాథ శరణాలయానికి చందాలు వసూలు చేసేవాళ్ళగా సంచుకుడి సంకనేసు బయలుదేరావు ఎక్కడికి డాడీ? డైమండ్స్ జాకూబు చేర్చాలరా, అలాంటి సరుకు ఇలాంటి సంచిలో ఉంటే ఎవరికి అనుమానం రాదు. కరెక్టే డాడీ. అవును, నువ్వెందుకు డాడీ, నేను తీసుకెళ్ళిస్తాను కదా. సరేలే, నువ్వు పాటలు పాడుకుంటూ సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు బొక్కలో పెట్టేస్తారు. నేను ఇప్పుడు మారీ తెలివైన వాడయ్యానంటే నమ్మవేనాడి? నమ్మరే కాదు, నాకు తిక్కరేగిందంటే నీ బుర్ర పంచరే. నా గొప్పతనం ఇప్పుడు ఎప్పుడే నీకు అర్థం కాదులే. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. జని పోలీస్ త్వరగా పోని. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి సార్, సంచి చాలా బాగుంది. ఇది నాకు ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమీ బాగుండదు, రోతగా ఉంటుంది. ఇస్తే రోతగా ఉంటుందేమో, ఇవ్వకపోతే మీ బుర్ర మీద మోతమవుతుంది. నేను మిమ్మల్ని కొట్టడం, మీరు స్పృహ తప్పి పడిపోవటం ఎందుకు చెప్పండి? శ్రమంతా మర్యాదకి ఇచ్చేయండి. నేను ఇవ్వను, ఈ సంచి నా ప్రాణం. మీరు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను సార్. నా చేత అలవాట్లేని పని చేయిస్తున్నారు, ఏమీ అనుకోకండి. ఒక్కసారి నోరు తెరవండి. ఎందుకు తెరవని చెప్తాను?
ఇప్పుడు పిస్టల్ గోళ్ళని సపోటా పళ్ళులా తినాలి. మీరు ఎన్ని తినగలరు? 2, 3, 5. ఆకలి లేదు, నేను తినలేను. అయితే మర్యాదగా సంచి ఇచ్చేయమ్మా. ప్రగపుని, వెరీ గుడ్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, మేము అన్న మాట నిలబెట్టుకుంటాం. ఇదిగో 10,000. థ్యాంక్ యూ. ఫంటాస్టిక్ కమల్. మనల్ని కోటేశ్వర్లు చేసే గులకరాళ్ళు ఇవి. కమల్, నీకు డబ్బు కావాలి, మాకు మేము బయటపడకుండా పని జరిపించే మనిషి కావాలి. అందుకే కోటేశ్వరుని కొడుకు ఎన్నుకున్నాం. పోలీసులకు మా మీద అనుమానం రాదు. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ మిస్ ఫైర్. కమల్, నీకు నేను ఇస్తానన్న డబ్బుకి రెట్టింపిస్తాను. జగవ్, ఆఫీస్కి రావద్దంటారు, ఆఫీస్ హౌస్ తర్వాత కనబడరు. రాత్రి అంతా నీ గురించి ఆలోచించి నిద్రపోలేదు తెలుసా? నేను అంతే, అందరూ అంతే. హే గర్ల్స్, మీకు జోక్ చెప్పనా? కమార్ కమార్, ఓ తండ్రి కొడుకుతో, ఒరే నేను చక్కటి సంబంధం చూస్తే నువ్వు తలమాసిన అమ్మాయిని ప్రేమించానంటావా? నాన్సెన్స్. నేను ఖాయం చేసే పిల్ల రూపవతి, గుణవతి అన్నట్ట. అప్పుడు కొడుకు, నాన్న నువ్వు మాటిచ్చిన పిల్ల రూపవతి, గుణవతి మాత్రమే. నేను మనసిచ్చిన పిల్ల రూపవతి, గుణవతి, గర్భవతి కూడా అన్నా. ఆడపిల్లల ఉద్యోగాలు ఓడగొట్టించే దుర్మార్గులు బాగుపడరు శాంతి గారు. ఒక రోజున ఇంతకింత అనుభవించక మానరు. ఈ హోటల్ మాది, ఇందులోంచి మిమ్మల్ని ఎవ్వరూ వెళ్ళగొట్టలేరు. ఎవరెంత ప్రయత్నించినా ఇది జరగని పని. రండి శాంతి గారు ఉద్యోగంలో చేరు. హలో, ఎవరు? హలో, నేను శాంతిని. శాంతి, నీవేనా నన్ను పిల్ల చిన్నది, నీవేనా నన్ను తల చిన్నది? అవునండి, నేనే. ఏ ఆధారం లేకుండా తెగిన గాలిపటంలా ఊగిసలాడుతున్నా. నాకు ఓ జీవనోపాధి కల్పించారు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు. అందుకని సాయంత్రం 5 గంటలకు ఈ హోటల్ రూమ్ నంబర్. అందుకే మీరు పుచ్చుకోవడానికి ఇష్టపడేది నేను ఇచ్చుకుని మీ రుణం తీర్చుకుందామని. నిజంగా తప్పకుండా వస్తారు కదా? ఏమిటా శబ్దం? పడ్డారా? కాదు, ఓ కిస్ ఇచ్చాను. కిస్సా? సాయంత్రం రండి, మీకు ఇష్టమైన ఇచ్చుకుందరు గాని పుచ్చుకుందరు గాని. బాయ్. రారా అత్తగాడిద, సాయంకాలం ఏడుస్తూ తిరిగొడుదు గాని. కళ్ళ నిజమాయగా, కోరిక తీరగా, కటులేని రీతిగా, మదినంతో హాయిగా. కళ్ళ నిజమాయగా. హలో, కనెక్ట్ మీ టు హౌస్కీపింగ్ ప్లీజ్. హౌస్కీపింగ్ హియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సర్? నేను రూమ్ నంబర్ 111 గురించి మాట్లాడుతున్నాను. యామా, నాకు తెలియక అడుగుతా, ఇది రూమా ఎలకల బోనా? దుప్పటి నిండా మరకలు, మంచినీళ్ళ కోదారంట బొద్దెక్కలు. ఏదమ్మా, రూపాయలు 300 రూపాయలు పుచ్చుకోవట్లేదు? ఐఎమ్ సారీ సార్, వెంటనే బాయ్ని పంపిస్తాను. ఏదే బాయ్ని పంపుతా? మరి ఆ బాయ్ ఎందుకో? నువ్వే వచ్చి చూడు ఈ రూమ్ లో ఎంత గలీజ్ ఉంటుందో, నీకే తెలుస్తుంది. నువ్వు రాకపోతే నేను ఆపరేటర్తో చెప్తాను. ఆయన నా స్నేహితుడేలే. వద్దు సార్, నేను వెంటనే వస్తున్నాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సీ యు సార్. అటగలే. రూమ్ నంబర్ 111లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడి. రూపు తెరా, మస్తానా, ప్యారు మెరా, దీవానా, భూలు కొయి, హంసే హో జాయ్. ఎవరు నువ్వు?
ఒళ్ళెలాగుంది? నా గదిలో పువ్వులు పట్టుకొని గద్దవగం తెచ్చుకొని పాటలు పాడుకుంటూ వస్తావా? అమ్మా అమ్మా మాతాజీ ప్లీజ్, మీ ఆకారం చూసి పాటలు పాడేంత గుండె బలం నాకు లేదమ్మా. నేను లావుగా ఉన్నానని నన్ను చూసి ఎగతాలు చేస్తావా? పెళ్లి కాని దాన్ని నన్ను అమ్మ అంటావా? పోయి. ఓన్లే కదా నీ దాని పడి ఉద్యోగం ఇప్పిస్తే నన్ను ఇంత అవమానం చేస్తావా? ఓకే చూడు, నీ అంతం చూస్తాను. సార్ మీరు పేరు పొరపాటు చెప్తున్నారేమో. శాంత్ అంటే మీరు రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పించిన అమ్మాయి. ఏ సైనో, నాకు తెలుసయ్యా, ఆ పొగరబోతాన్ని వెంటనే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేరాలి. అమ్మా మహాలక్ష్మి దయసేయవమ్మా, పోయిరావమ్మా, మహాలక్ష్మి పోయిరావమ్మా. శాంతి, ఈ ఉద్యోగం నేనే తప్పించాను. నీకు ఈ ఉద్యోగం ఇప్పించిన మనిషి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు అతని వల్ల చిక్కుకుని చిక్కుల్లో పడకుండా నేనే ఈ పని చేశాను. మిస్టర్ కళ్యాణ్, ఏ మనిషి ఎలాంటి వాడో నాకు తెలుసు. నా మీదకు వల విసురుతుంది ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఇలా ప్రతి చోట అడ్డుపడితే నేను కరిగిపోయి మీ కౌకిట్లోకి చేరుకుంటానని భ్రమపడకండి. ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్, ఎవరి గీసినా వెలగటానికి. తగ్గు 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 తల తిక్క ఒగ్గు ఏమిటా తెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది నువ్వెవరికన్నా అందగత్తది ఎందులో గొప్పదానిది నువ్వెవరికన్నా అందగత్తది తగ్గు 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 తల తిక్క ఒగ్గు ఏమిటా తెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది ఎవరికన్నా అందగత్తది. హంస కమాన్, ఈ రాజహంస నడక చూడు ఆ నడకలోన ఊపు చూడు, ఈ రాజహంస నడక చూడు ఆ నడకలోన ఊపు చూడు, ఆ నడకుందా నడుముందా ఊపుందా నీకు, నడకుందా నడుముందా ఊపుందా నీకు, నాలుగే అడుగులు నడిచి చూపు మాకు. తగ్గు 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 తల దిక్క ఒగ్గు ఏమిటా తెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది నువ్వెవరికన్నా అందగట్టేది. సుహాసిని నీ నవ్వు ఇన్నంగ నాచి చూడండి, హాసిని సుహాసిని నీ నవ్వు ఇన్నంగ నాచి చూడండి, ఆ నవ్వులో మోగు వేయి వీడలు, ఆ నవ్వులో పలుకుర్రామ చిలకలు, కోరి నేర్చుకోను ఒకసారి తెచ్చుకోను ఎత్తాలి కోటి జన్మలు. తగ్గు 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 తల తిక్క ఒగ్గు ఏమిటా తగ్గు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది నువ్వెవరికన్నా అందగత్తది. మీనాక్షి కళ్ళు గండు మీనులు, ఈ వాణి మాటలకు మాగాణి అమందానంద కంద
లలిత హృదయ అరవింద మకరంద సునంద ముకుంద గోవింద మీనాక్షి కళ్ళు కండు మీను ఇవాణి మాటలకు మాగాణి ఈ ప్రేమ బొళ్ళు ఎక్కడైన మెల్లంగ గిల్లు ప్రేమ బొళ్ళు ఎక్కడైన మెల్లంగ గిల్లు చల్లని హృదయని వలపు చల్లు చల్లు తగ్గు 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 తల తిక్క ఒక్కు ఏమిటా తగ్గు ఏముంది నీకు ఎందులో తప్పదానిది నువ్వెవరికన్నా అందగద్దవి ఎందులో తప్పదానిది నువ్వెవరికన్నా అందగద్దవి ఏమిటమ్మా అమ్మ గుర్తుకొచ్చిందా? ఎన్నేళ్లకు మన భూమి మీద అడుగు పెట్టి మన ఇల్లు చేరుకున్నానని ఆనందంగా ఉంది. పిచ్చి తల్లి రా. ఇట్ ఇస్ టూ హాట్ అండ్ బర్బ. ఏమిటమ్మా ఇక్కడ చాలా వేడిగా ఉంది నాన్న. ఇంకా 2 రోజులు పడుతుందమ్మా సర్దుకోవడానికి. నమస్తే అమ్మా. పారని నీకు బాగా పడ్డాయమ్మా దప్పకే రంగు వచ్చేసావు. స్నానం చేసి త్వరగా తయారు మన కంపెనీ ఒక వేసుకుని టిఫిన్ ఎందుకని. హలో స్వీటీ. ఓ ఇంటికి కూడా వచ్చారా? ఏమిటి? ఎయిర్పోర్ట్ లో మీరు హెయిర్ పిన్ పారేసుకున్నారు. నేను దీన్ని చాలా జాగ్రత్తగా తీసి భద్రపరిచి తీసుకొచ్చా. ఇటువంటివి జరిగినప్పుడు మనకెందుకు ఆ శ్రమ అనుకోను లతగారు. నేను శ్రమజీవిని. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని నమ్మేవాడిని లతగారు. నేను కింద మీ అందాల తలపిన్. అది నాది కాదు. ఏమిటి మీది కదా. ఈ విధంగానే ఐ కుడ్ మీట్ యు వన్స్ అగైన్. ఏమిటి మీరు ఏదో భాషలో మాట్లాడుకుంటారు నాకేం అర్థం కావట్లేదు. చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలో నమ్మత లేని చదువులెందుకు. ఏమిటమ్మా ఎవరెత్తున్నావు ఎందుకు వచ్చారు ఎవరు మాట్లాడుతున్నాడు ఏమిటి వంకర్ టింకర్లు ఎవయ్యా నువ్వు ఎవరో సంగీత కచేరీలు చేసుకుంటావా? చూడు మిస్టర్ నేను చాలా జర్నీ చేసి టైర్డ్ గా ఉన్నాను. ఐ షుడ్ టేక్ రెస్ట్ ప్లీజ్. ఓకే ఓకే సీ యు ఇన్ ది ఈవినింగ్. జై భారత్. ఇది మీరు కదా. పరిచయమే పాడా. నువ్వు వచ్చే ముందు ఎయిర్పోర్ట్ లో కలిశాడు చిట్టుబాబు. ఇక నుంచి అతన్ని మన ఇంటికి రానికూడదు. ఇంకెందుకు వస్తాడులే నడు మన కంపెనీ ఆఫ్ చేసుకుని టిఫిన్ ఎందుకు. ఏంటమ్మా ఏం కావాలి? అబ్బే ఏం లేదమ్మా. డాక్టర్ అభిషి. పర్వాలేదు సార్ షాక్ వల్ల స్పృహ తప్పింది. నథింగ్ టు వర్రీ. అమ్మా మీరు మీరు నన్ను అమ్మా అని పిలిచారా బాబు గారు? ఇంకొకసారి ఇంకొకసారి అమ్మా అని పిలవండి బాబు. అమ్మా ఎలా ఉందమ్మా? మీ పిలుపు వల్ల సగం బలం వచ్చింది బాబు గారు. అమ్మనైనా అమ్మ అని పిలిపించుకోలేకపోయిన దురదృష్టవంతురాలేదు బాబు. అమ్మా అసలే నీరసంగా ఉన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. 2 రోజులు ఇక్కడే ఉండి మందు తీసుకోండి. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి కనిపిస్తాను. ఆరోతం చూసావా? అవును ముమ్మూర్తులా అదే రూపం. నా గుండె ఆగినంత పని అయిపోయింది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ పార్వతి కాదు. పార్వతి చచ్చిపోవడం మనం కళ్ళారా చూసాం కదా. చచ్చిన మనిషి మళ్ళీ బ్రతికేలా వస్తుంది? ఆ
నాకేమైంది? నేనేమైపోతే నీకెందుకులే, పరాయి వాడు పరాయి వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నావు. పొద్దు నుంచి నాన్న దగ్గు ఆయాసంతో బాధపడుతూ ఉంటే నేనొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చిందే తప్ప నువ్వు ఆ మాత్రం సహాయం చేయలేకపోయావు. మా అమ్మాయి కొంట్లో బాగుండలేదని నిజంగా నాకు తెలియదు శాంతి. లేదు, ఇక నిన్ను నీ అబద్ధాన్ని భరించే ఓపిక నాకు లేదు. ఒక పక్క నా ఉద్యోగం పోయింది, ఇంకో పక్క నా ఆరోగ్యం దెబ్బతింది. దానికి తోడు నీ మూలంగా వచ్చి పడే అపరదిష్టలు పోట్లాట్లు ఇక మా వల్ల కాదు. వెళ్ళు, ఇక నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. అమ్మా శాంతి. శాంతి, నాకు నీ ఉద్యోగం పోయిన సంగతి తెలియదు, మా అమ్మాయి ఆరోగ్యం బాగుండని విషయమూ తెలియదు. నేను ఇలా బాధ్యత లేకుండా తిరగటమే నీ బాధకు కారణమైతే ఈ రోజు నుంచి ఈ పనులను మానేస్తాను. రేపే ఏదో ఒక ఉద్యోగంలో చేరతాను. కూలి పని చేసేనా మీ ఇద్దరిని పోషించుకుంటాను. నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శాంతి, నా మాట నమ్ము. ఏమైనా మళ్ళీ వచ్చావు? ఇవాళ ఏ టైపు చందాలు వసూలు చేస్తున్నావు? చందా కాదు బాబాయ్, ఉద్యోగం ఒకటి. ఉద్యోగమా? ఉప్పు అడిగినట్టు అడిగామేనాయనా, ఇక్కడ ఉద్యోగాలు అమ్ము. వెళ్ళిరా బాబు, వెళ్ళిరే. మర్యాదగా ఉద్యోగం ఇవ్వకపోతే ఉప్పు పాతరేస్తాను, జాగ్రత్త. రామచంద్ర, ఇదెక్కడి దౌర్జన్యం అయ్యా? పని అడిగేవాడి లక్షలు వేలా ఇది? నాకే పాఠాలు చెప్తారు. గురు, ఉద్యోగం అడిగే విధానం ఇలా కాదు గురు. మరి ఎలా అడగలరా? ఇలా దీనంగా మొహం పెట్టుకుని కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని. సార్, మా కుటుంబం మొత్తానికి నేను ఒక్కడే ఆధారం సార్. పైసా లేక అల్లల్లాడిపోతున్నాను సార్. తమరు ఏదో దోవ చూపిస్తారని కొండంత ఆశతో వచ్చాను సార్. ఓ అలా అనాలా? నాకు తెలియదే ఈ గొడవ ముఖం ఇలా పెడితే చాలు. మరి ఎక్కడించినట్టు ఉంది గురు. పోనీ ఇలా ఇది బెస్ట్ గురు. అలా ప్రొసీడ్ అయిపో. సారీ బాబా, నిన్నే అలా దిక్కులు చూస్తావేంటి? నేనే నత్తని బాబా, అంత మాత్రం తెలియదేంటి? మేర్ మీద చూస్తావేంటి? ఉడుకు బాబా. పట్టుకుని డోయిట్ పాడతారనుకుంటే పాడిపోతానేమిటి? అరే రే జరా ఆయిస్తాసే ఉత్తరనాజీ. నోరు మోయి, ఆలోకే కంట్లో కాటి లేక పూసేస్తాను. నేను పడి నేను నడక రాక కాదు, కాలు తూలి ఇష్టమైన అయ్యి హోత హై కోరిక నొక్కు నగర పూజ మాకున్న చాహియే కబీ లడాయి చేయడం నైకర్ చాహియే చెప్పకి మీరు మొదటి తాగతాయి తమదని దూసుకుపోతే జాగ్రత్త నహి పైలవు నహి పైలవు నహి పైలవు. అల్లుడు కళ్యాణ్ బాబు, అల్లుడు కళ్యాణ్ రానయ్యా కూర్చో. నేను కూర్చానమ్మా. నోనా, నేను కూర్చాను. వద్దులే అలాగే నిలబడి. నేను నిలబడినాయా? నేను నిలబడడానికి రాలేదు, నిన్ను నిలబెట్టి అడుగుదామని వచ్చాను. అదేమిటి ఏమిటి? అమ్మాయి లత రోడ్డు మీద కనపడి పలకరిస్తే ఏదో పిచ్చి పిలుగు చూసినట్టు చూసి బెదిరి పారిపోయేవాటి ఏమిటి? నేనా? నువ్వు కాకపోతే నేనా? బావు నన్ను ఇన్సల్ట్ చేసాడంటూ రాత్రి అంతా లత టీ తాగి నిద్రపోకుండా మరీ అడుస్తూ కూర్చుందయ్యా. ఏమిటి కళ్యాణ్, నిజమేనా? లేదమ్మా, నేను అసలు లత. ఓ మా, కరెక్ట్ కరెక్ట్, మన బజార్లో లత కనిపిస్తాను వరసైన పిల్ల కదా అని సరసమాడదాం అనుకుని. అదేం సరసమా? నా శాబ్దం బెదిరిపోయినట్టు చూసి రన్నింగ్ చేసిన పరిగెత్తడం సరసమా విరసమా? ఊది పట్టిన నిమ్మకాయ పచ్చడి బాధపడుతూ కూర్చుందయ్యా నా కూతురు. నువ్వు బాధపడక మావయ్య, నేను సారీ చెప్పాను లత్తో చెప్పు. ఆ సారీలో పూరిలో నువ్వు చెప్పుకుందు కానీ వచ్చే ఆదివారం నాడు నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పమంతయ్యా. నువ్వు వచ్చి 4 రోజులు ఉండాలట. 4 రోజులా? నాకెలా వీలవుతుంది మావయ్య, ఇక్కడ వ్యాపారాలు వ్యవహారాలు అన్ని. 4 రోజులు మేనేజర్లు చూసుకుంటారులే కళ్యాణ్, నువ్వు వెళ్ళకపోతే అన్నయ్య బాధపడతాడు. నువ్వు వెళ్ళన్నయ్యా, నేను పంపిస్తానురా. అమ్మా, ఇంకా అమ్మాయి ఒకటయ్యా, నువ్వు రాకపోతే నా మీద ఒట్టేనయ్యా. అంత మాట ఎందుకులే మామయ్య, సరే అలాగే వస్తా. హలో. హలో. దోవలో ఆగిపోయే కర్రలు ఇవ్వలేనమాట మనది. కానీ
ఆడవాళ్ల చేత మెడబట్టుకు గెడ్డించుకునేంత లెవెల్ మాత్రం కాదు. ఓకే, నడి రోడ్డు మీద ఆపారు ఏమన్నా మీ ఇల్లా పక్కటేంటి కార్లు? పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కనపడంలా కశాబాగా. నీట్ గా కనిపిస్తే నువ్వేదో పెద్ద అవసరం అనుకున్నాను. నా అడుసరికి అనమాట. షట్ అప్ యు బాస్టర్డ్. ఏంటి సార్ ఏదో కూశారు? కూయటానికి నేనేమన్నా కోడినా గుట్ల కూపునా? పెద్ద మనుషులో మాట్లాడుతున్నాను కాసేపు ఆగు అన్నాను. ఏ తప్ప? అది సరే, ఆ తర్వాత ఏదో తిట్టు లాంటి సౌండ్ వదిలారు, అదేమిటా అని. ఏమిటయ్యా ఏమిటయ్యా నీ క్రాస్ ఎగ్జామినేషన్? అన్నాను షట్ అప్ బాస్టర్డ్. తప్పు పెద్ద మనిషి, తప్పు. రివాల్వర్ తో ఫైట్ చేయడం యుద్ధనీతి కాదు. అతను ధైర్యంగా ముష్టి యుద్ధం చేస్తుంటే ముష్టిమొహం నువ్వు ముష్టి యుద్ధమే చేయాలి. ఏమిటి నాది ముష్టిమొహండి? మా వంశంలో ఇంతవరకు ఎవరు అడుకోలేదు తెలుసా? కావాలంటే అతనితో ముష్టి యుద్ధం చేస్తాను. ఓకే, అలాగే కారీ, బట్ నో బ్లడ్ షెడ్. ఓకే, కమ్ ఇప్పుడు కాసుకో. వాడు కొట్టావు కదూ, రేపు తింటావు చూడు. వెరీ గుడ్. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా పేరు కళ్యాణ్. నా పేరు గోపి. ఇదివరకు ఎప్పుడు మనం కలుసుకున్నట్టు లేదు. అయినా ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఇదే నిన్ను మొదటిసారి కలవడం. అయినా ఎంతో కావలసిన వాడిలా అనిపిస్తున్నా. నువ్వేం చేస్తుంటావు? నిన్నటి దాకా పనిచేసే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని, ఇవాళే పనిచేయటం మొదలెట్టాను. నేను నీకు మంచి ఉద్యోగం చూపిస్తాను, చేస్తావా? ఏమిటి? పని తక్కువ జీతం ఎక్కువ, చేస్తానంటే చెప్తాను. నేను మంచితనానికి కట్టుబడే మనిషిని. అన్యాయానికి అక్రమానికి నన్ను వాడుకోరని అనుకుంటాను. అన్యాయం అక్రమం అనే మాటలు కూడా నాకు తెలియవు గోపి. అయితే మీరేం చెప్పినా చేస్తాను. షూర్. షూర్, డన్. ఓకే. నాకు భయంగా ఉంది సార్. నో నో, భయమేమిటి? నాన్ సెన్స్. భయాన్ని భయపెట్టి అవతగతోలే. అల్లుడు గారికి స్వాగతం, సుస్వాగతం. నీ రాకతో మా ఇల్లు పవనం అయిపోయిందయ్యా. వీరు? ఇతను నా ప్రాణ స్నేహితుడు అంకుల్. మా ఇద్దరి శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటి. పేరు బాదం వాలేశ్వర్. అంటే షార్ట్ కట్ లో బావా అని ముద్దుగా పిలుస్తారు. బావా? బాగుంది, చాలా బాగుంది. అంటే లోక బావన్న మాట. బై ది బై, మిస్టర్ బావా హీస్ మై అంకుల్ పిచ్చేశ్వర. పిచ్చేశ్వర మ్యాడ్ మ్యాన్? నో మ్యాడ్, ఓన్లీ నేమ్, నాట్ ఓన్లీ పిచ్చి. పిచ్చి ఈశ్వరరావు. మా వంశంలో పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే నాకు ఈ పేరు పెట్టారు. ఏమిటో, మా కుటుంబంలో జాతిరత్వం లేక నేను ఒక్కడిని ఇలా మిగిలిపోయాను. వృత్తిరీత్యాలను పిక్కిల్స్ పిచ్చేశ్వరరావు అంటారు. పిక్కిల్స్? పచ్చళ్ళ పిచ్చేశ్వరరావు, పచ్చళ్ళ పిచ్చేశ్వరరావు. అల్లుడు, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందయ్యా. పెద్ద రసం ఆవకాయలాంటి నీవు, మేలు రకం నిమ్మకాయలాంటి మీ స్నేహితుడు మా ఆహారాన్ని వర్ణించి వచ్చినందుకు పరమానందంగా ఉందినా. అమ్మాయిని పిలుచుకొస్తా. ఇదిగో అల్లుడు, నువ్వు ఎప్పుడొస్తావా అని అమ్మాయి కళ్ళు మామిడికాయలు కాజా ఎదురు చూస్తుందయ్యా. హలో. మన రోడ్డు మీద పిలుస్తుంటే పారిపోయావంటే అమ్మా పెద్ద? అదే
సరసాను కదా మరదలు ఆడదామని, మరదలు కదా సరసం ఆడదామని. నా ప్రాణ స్నేహితులత, మా చొక్కాలు వేరైనా జేబు ఒక్కటే. పేరు బాదం వాలేశ్వరరావు. అందరూ బావా అని ముద్దుగా పిలుస్తారు. బావా? ఓ ఫ్యాంటాస్టిక్. హలో. హాయ్ మిస్ లత. మా కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడు. హీ లైక్స్ యూ సో మచ్ యూ నో. కాకపోతే మా వాడికి మనిషిదిగా మాట్లాడడం కాస్త సిగ్గు. మీరేమనుకోకండి. అబ్బే బావా, నిన్ను చూడటానికి మన దేశం ఎప్పుడు వస్తానని ఎంత ఆరాటపడ్డానో తెలుసా? నువ్వు ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటావు అనుకున్నాను. పోండే, ఇప్పటికైనా కలిసి నీతో మాట్లాడగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఎక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా పిల్లిలే తిరుగుతున్నాను. అడుగున మా బావా, బావా బావా అని కలవరించిపోయావు. చూడు కొత్త అవకాశాలకి ఎలా మెసమెసలు ఆడిపోతున్నాడు. తర్వాత అవుకుందాం కానీ ఇక పోయిన లేవండి లేవండి లేవండి. కూర్చో బావా. పచ్చడి కలిపాక సంబంధం కుదుర్చుకున్నాక కాలయాపన చేయకూడదు అల్లుడు. వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నాను. ఏమంటాం? త్వరలో మంచి ముహూర్తం చూసి పెట్టించండి. అమ్మాయి బావక కోరుడించమ్మా. చాలు చాలు చాలు. నీ బావ కాదమ్మా, ఆ బావకి బాగుంది. ఒకరేమో వరుసగా బావా, ఇంకొకరేమో పేరుకు బావా. బాగుంది. చాలు చాలు చాలు. తినండియా. ఈ కాలం పిల్లలు రుచి చూసినట్టు నాలుగు రాసుకుని ఊరుకుంటారు. మరి మా చిన్నతనంలో ఒక్కొక్కళ్ళు లెక్కకు వీసిన కూర తినేవాళ్ళం. అందుకే ఇంత వయసు వచ్చినా కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్య బాగుపడి. మంచి భోజనం రుచిగా హాయిగా తిందామని మా కంపెనీ పత్రం వడ్డించలేదు. బావకు తందూరి చికెన్ వడ్డించిన అబ్బా. ఈ బావలు కూడా మహా చెడ్డ ఇబ్బందిగా ఉందమ్మా. ఇదిగో బావలు, మీకు కావాల్సింది మీరు వడ్డించుకోండి అయ్యా, కన్ఫ్యూజన్ ఉండదు. చూడు గోపి, లత మేడ మీద గదిలో ఒంటరిగా ఉంది. ఇదే మంచి ఛాన్స్. వెళ్ళి విసురు, ఒక ప్రేమ విసురు. విసరటానికి అదేమన్నా అగ్గిపెట్టా సబ్బు పిల్ల? ఈ ప్రేమ దోమ నాకు తెలియదు గురువు గారు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. మరీ ఇంత భయపడతావేమిటయ్యా? భయమా? పది నిమిషాలకి గడ్డాలకి ఒంటి చేత్తో జవాబు చెప్పగలను. కానీ అదేమిటో గురువు గారు, ఒక్క జడ ముందు నిలబడలేకపోతున్నాను. మిస్టర్, నీకోటి చెప్పనా? ఈ రోజుల్లో పిల్లవాడు పుడుతూనే పాల కోసం కాకుండా పిల్ల కోసం చూస్తున్నాడు. అమ్మా అమ్మా అని ఏడవకుండా అమ్మాయి అమ్మాయి అని ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలా ఉన్నావంటే చూడు, ప్రేమ ఒక నది లాంటిది. అది ఒడ్డు నుండి నిలబడి చూస్తే చలిగాను ఒడుకుబుడుతూనూ ఉంటుంది. అది దిగి చూస్తే ఎంతో హాయిగా వెచ్చగా ఉంటుంది. అయితే నేను ప్రేమించక తప్పదంటారా? తప్పదు, ఇట్స్ ఎ మస్ట్. ఓ పని చేస్తాను. ఏమిటి? ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి గట్టిగా కళ్ళు మూసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నానొచ్చు, నేను నిన్ను ప్రేమిస్తున్నానొచ్చు అని ఓ పదసార్లు గట్టిగా వచ్చి పారిపోయి వచ్చేస్తాను. వచ్చాయి వచ్చాయి. నీకు నచ్చో పిచ్చో అనుకుంటున్నా? చూడు మిస్టర్, అగ్గిపులని ఆడపిల్లని అతి సున్నితంగా హ్యాండిల్ చేయాలి. మోటుగా ప్రవర్తించాము, చెయ్యి కారడమో చెంప పేరడమో జరిగిపోతుంది. చూడు, లత గదిలోకి ధైర్యంగా వెళ్ళి గుండె నిండా గాలి పీల్చుకొని స్టైల్గా ఒక చిరునవ్వు ఇలా అంతేగా వరకంత చిలిపిగా చూడు. హలో లత అని తీయగాను దాంతో రాబావా కూర్చో అంటుంది. ఇంత చల్లటి సాయంత్రాన్ని ఇలా నాలుగు గోడల మధ్య వృధా చేయడం నాకు ఇష్టం లేదు లత అని మొదలుపెట్టి ఒక ప్రేమ బాణం వేయి. అంతేగా చల్లగాలి గురించి, పిల్లమబ్బుల గురించి, ఆకాశాన్ని గురించి, పచ్చటి ప్రకృతి గురించి అందంగా మాట్లాడు. నీ మాటల ద్వారా నీకు ముగ్ధురాలైపోయి అమానంతో నిన్ను కౌగులించుకోకపోతే అప్పుడు నిన్నడు. ఇక ఆలోచించుకో, వెంటనే బయలుదేరు. డోంట్ వేస్ట్ యువర్ టైం. బ్రేవో మై డియర్ బాయ్, బ్రేవో. కమ్ ఆన్, విష్ ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్. మై గాడ్. కంగారు పెడితే నాకు కాళ్ళు వణుకుతాయి, కళ్ళు బయలు కమ్ముతాయి. కొత్త కదా.
బావల మరదల మధ్య కొత్త పాత ఏమిటి బావా? చిన్నప్పుడు ఎంత చలాకీ ఉండేవాడు, ఇలా భయపడటం ఎదిరిపోటు ఎక్కడ నేర్చుకున్నావు? రా బావా అక్క. ఇలా చేతులను పుచ్చుకోకలేత, దూరంగా నిలబడు. గుండెల నిండా గాలి పీల్చుకుని ఒక చిరునవ్వు నవ్వటానికి ఛాన్స్ ఇవ్వు. చీమల పుట్ట మీద కూర్చున్నట్టు ఆ నవ్వేమిటి బావా? ఓరకంట చిలిపిగా చూడు. హలో. ఆ కన్నీటి బావా అలా బిడ్డ, కంట్లో ఏదైనా నలగబడిందా? ఓరకంట చిలిపిగా చూస్తున్నాను. లతా ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను ఇలా ముట్టుకుని ఇబ్బంది పెట్టకు. వన్ మినిట్, నువ్వు రెండు మూడు డైలాగులు చెప్పాలి. లత, ఈ నాలుగు సాయంత్రాలని చల్లటి గోడల మధ్య వృధా చేయటం నాకు ఇష్టం లేదు. బయట చూసావా, తెల్లటి మబ్బులు ఎలా నెల మీద తేలిపోతున్నాయో, ఆకాశంలో చల్లటి గాలి, అసలు ఆ పచ్చటి ఆకాశం, నీలపు రంగు పంట పొలాలు, ఆ ప్రకృతి. అవును, గ్రోమోర్ ఎరువులు వాడినట్టున్నారు, అందుకే ఆ పంట పొలాలు ఫలసాయం అంత బాగున్నాయి. డామిట్, గొప్ప క్యాండిడేట్ దొరికావయ్యా. అడుక్కు తినేవాడిలా దీనంగా నిలబడి దండలు అవి పెడతావా? నాన్ సెన్స్. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే ఆ పిల్ల పెదాల ఎరుపురి గురించి మాట్లాడతారు, కానీ పంటల ఎరుముల గురించి, వరి వంగడాల గురించి మాట్లాడతారా? నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ ప్రేమించాలవి నాకు తెలియవని. అసలు మీరేం చెప్పారు? నేను గదిలోకి వెళ్ళగానే రా బావా కూర్చో అంటుందన్నారు. ఆ అమ్మాయి హాయ్ అంటూ పరిగెత్తుకొచ్చి మీద పడిపోయింది. అవునయ్యా, ఆ మీద పడబోయింది ఒక బొండు మల్లె చెట్టు కానీ ఇనపగుడ్డు కాదుగా పరిగెత్తుకుని పారిపోవడానికి. మిస్టర్, లవ్ చేయడం అనేది ఒక గొప్ప ఆర్ట్. అది హార్ట్కు సంబంధించిన ఆర్ట్. అందులో ఎంత కోచింగ్ ఇచ్చినా ఓనమాలు కూడా నేర్చుకోలేని వాడివి, నువ్వెందుకు పరికొస్తావయ్యా? సార్, అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా వల్ల కాదు, ఇంకెవరన్నా చూసుకోండి. మిస్టర్ 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 నా మాట్లాడమయ్యా. అరే ఎందుకయ్యా అంత కోపం? ఏదో మందలించాను కానీ కోపడ్డానా? ఓకే పరిగెత్తి చూడు. ఇప్పుడు నేను కొత్త రకంగా చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకో. నీ చేతికి ఒక గులాబీ పువ్వు ఇస్తాను, అది తీసుకుని సరాసరి లత దగ్గరికి వెళ్ళి వెళ్ళి. లత, పువ్వు లాంటి నీకు, నీ నవ్వు లాంటి ఈ పువ్వు నా ప్రేమ కానుక. నెమలికి ఆట, కోయలకి పాట, చిలకకి మాట నేర్పగలిగిన నువ్వు నా దానివి కావాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఇలా దగ్గరికి తీసుకు. లత, ఇతనే మాట్లాడు. నీతో ఎన్నో చెప్పుకోవాలని, నీ నుంచి ఎన్నో వినాలని ఆశపడుతుంటే మెరుపులా కనిపించి మాయం అవుతున్నావు. మరదల్ని మరీ ఇంతగా టీస్ చేయడం న్యాయమా నీకు? చెప్పు. ఐఎమ్ సారీ లత, పువ్వు లాంటి నీకు, నీ నవ్వు లాంటి ఈ పువ్వు నా ప్రేమ కానుక. ఎన్నాళ్ళకు ప్రేమ అనే రెండు ముత్యాలు నీ నోటి నుంచి బయటపడ్డాయి బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెమలికి ఆట, కోయిలకి పాట, చిలకకి మాట నేర్పే నువ్వు నా దానివి కావాలి లత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఏమిటి బావ ఈ మోటి సరసం? రెండు మూడు ఎముకలు విరిగేటట్టు ఇంత సుతారంగా నా దగ్గరికి తీసుకోవటం? చూడు బావా, ఆడపిల్లకి ఇలా పూ చేతికి ఇవ్వకూడదు, తల్లో పెట్టాలి. ఇందా పెట్టు బావా, పర్వాలేదు బావా. బావా బావా బావా. హాయ్. హాయ్. మా కళ్యాణ్ కోసం అడుగుతున్నారా? అవునండి. అసలు మీ ఫ్రెండ్ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది. నన్ను ఫోన్ చేస్తున్నాడా? అతని తరహాయే అంతా, ఏం తెలియటం లేదండి. చెప్పాను కదండి, మీ బావ స్వతహాగా బిడియస్తుంది. ఇంతవరకు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూసి కానీ, పన్నెత్తి పలకరించి కానీ ఎరగడు. మావాడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు లతగారు. కాకపోతే సిగ్గుపడి మీకు దగ్గరగా రాలేకపోతున్నాడు. దట్స్ ఆల్. ఇలా ఎన్నాళ్ళు ఆడపిల్లని నాకే లేని సిగ్గు బావకి ఏమిటండి? రేపు పెళ్లి పెట్టిన మీద కూడా నన్ను చూసి అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి గోపి. కలకదు, కళ్యాణ్ మనసు నాకు బాగా తెలుసు కదా. అతను ఇంట్రావర్ట్, అంటే ఏ విషయంలోనూ అంత తొందరగా బయటపడ్డన్నమాట.
అతను మిమ్మల్ని ఎంతగా కోరుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటే నేను చిన్న చిట్కా చెప్తాను. దానికి మీ కోఆపరేషన్ చాలా అవసరం. ఏమిటిది? పని పర్వాలేదు. ఓకే. చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తెల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, దుడుకెత్తి ఉరకాలి. చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తెల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, దుడుకెత్తి ఉరకాలి. తలపు రగులుతుంటే నీ చెయ్యి వేపు తడబడుతుంటే నా నడుము ఊపు తడబడుతుంటే నేను అంటే నువ్వు అంటే నేను ఊరుకుంటే నువ్వు సూరు అంటే ఎంత తీయని అనుభవము, ఎంత హాయి ఈ సుఖము, ఎంత తీయని అనుభవము, చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుల్లో తడవాలి, తెల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, ఉడుకెత్తి ఉరకాలి. ధిటికిన ధిం ధిటికిన గిల్లి గిల్లి కవ్విస్త పిల్లి డబ్బులవుతుంద పిచ్చిదాన, ధిటికిన ధిం ధిటికిన గిల్లి గిల్లి కవ్విస్త పిల్లి డబ్బులవుతుంద పిచ్చిదాన, రగులుకుంటే కనకన తలుచుకుంటే ధన ధన శబష్ బెట, రగులుకుంటే కనకన తలుచుకుంటే ధన ధన ఇన్నాళ్ళు చప్పన ఈనాడే ఉప్పన, ఉప్ప మల్లె ముంచెయ్యన చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తెల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, ఉడుకెత్తి ఉరకాలి. పెడుతుంటే నా ఒళ్ళు పులకింతలవుతుంటే నువ్వొకటంటే నేను రెండంటే నువ్వొద్దంటే నాకు ముద్దంటే ఎంత తీయని అనుభవము, ఎంత హాయి సుఖము, ఎంత తీయని అనుభవము, ఎంత హాయి సుఖము. చుట్టేసుకోవాలి, కళ్ళు పడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, ఉడుకెత్తి ఉరకాలి. చుట్టేసుకోవాలి, కళ్ళు పడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుపెక్కి పోవాలి, ఉడుకెత్తి ఉరకాలి. చూసారా గురుగారు ఎలా విజృంభించేశాను, ఎలా ఉంది మన ఆటా పాట? గుడ్ గుడ్. సర్విస్తే చంకెక్కెట్టున్నావు. అంతా మీ దయ గురువు గారు. ఏమిటో ఈ చోటు, ఈ పరిస్థితులు, ఈ వాతావరణం మనకు బాగా నచ్చేశాయి. ఇక్కడే మకాం వేసి మావ చేత్సం రుద్రించేద్దామేమిటి? ఓ వారం 10, 15, 20 రోజులు. ఏమిటేమిటి వారం 10, 15, 20 రోజులు? ఏ అత్తారింటి కూడా వంట పట్టిందా నీకే? అక్కడ నా ఫ్యాక్టరీ ఎలా ఉందో ఏమో, రేపు ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, మనం తప్పకుండా ఇవాళే వెళ్తారా? మరి ఇవాళ ఇవాళే వెళ్ళాలంటారా? వెళ్ళక, ఎల్లకాలం ఇక్కడే ఉండిపోదామనా?
ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత యోగ్యత సంపాదించుకోవద్దు నువ్వు. అర్హత యోగ్యతనా? మళ్ళీ ఇదో గొడవ ఉందా మధ్యలో? మరి ఇన్ని చేసిన వారు, దీనికి కూడా మీరే ఏదో ఏర్పాటు చేసేయాలి గురువు గారు. ఓకే, నేనే దోవ చూపిస్తాను. మామ కూతురికి ఒక ప్లాట్ఫామ్ కార్డు అంటగట్టాన్ని అపనింద రాకూడదు నాకు. నేను చెప్పినట్టు చెయ్యి, బయలుదేరదాం. ఓసారి అలా వెళ్ళి లతకి చెప్పేసి వస్తాను. ఆగు, ప్రేమలో నువ్వు ఇంకా ఓనమాల్లోనే ఉన్నావు మిస్టర్. ప్రియురాలికి చెప్పకుండా మాయమైపోవాలి, ఆమెకు విరహాన్ని కలిగించాలి, అప్పుడే ఈ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. అలాగా అయితే ఇప్పుడే ఇచ్చి ఇదే వెళ్ళిపోదాం సార్. పెళ్లికి అంత ఉబలాటంగా ఉందా? సర్లే రా, వెళ్దారా. మేనేజర్, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్ సార్. హౌ అబౌట్ దట్ బ్లూ సారీ గర్ల్? బహుశా బహుశా పేరు శాంతి అనుకుంటారు, అది ఎలా ఉంది? షీ ఈజ్ వెరీ షార్ప్ సార్. దెన్ యూ ట్రై టు ప్రిఫర్ హర్? ఏమాత్రం వీలునా ఇవ్వండి. ఓకే సార్. మేనేజర్, ఫ్యాక్టరీకి గోపి అని అతన్ని పంపించాను. మన ఫోర్మెన్కి ఫోన్ చేసి అతన్ని వర్క్లో చేర్చుకోమని, అతనికి వర్క్ నేర్పమని చెప్పండి. ఆస్క్ హిమ్ టు ట్రీట్ హిమ్ నైస్లీ. ఓకే. ఏం కావాలమ్మా? చూడు, మీ ఓనర్ గారు రోజు వర్కర్స్తో కలిసి వర్క్ చేస్తారా? లేకపోతే ఇవాళ మేడే కదా అని ఫోటోకి ఏదైనా పోజ్ ఇస్తున్నారా? ఓనర్ గారా, ఇది పోజే కాక నిజమే అయితే ఆయన చాలా మెచ్చుకోవాల్సిందే. ఇన్ని లక్షలకు యజమాని అయి ఉండి కాకి బట్టలు వేసుకుని పని వాళ్ళ పనిచేస్తున్నాడంటే రియలీ ఫ్యాంటాస్టిక్. ఎవరిని గురించి మాట్లాడుతున్నారమ్మా మీరు? అదేనయ్యా, ఆ మిషన్ దగ్గర ఉన్నారే ఆయన గురించే. ఆయన ఆయన మా ఓనర్ కాడమ్మా, కొత్తగా పనులు వచ్చారాడు. అయ్యగారికి బాగా కావాల్సిన వాడైతే పన్ను ఏర్పని పంపించారు. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. కావలసి అయ్యగారిని అడిగింది, ఆఫీస్లో ఉన్నారు. ఆఫీస్ ఎక్కడుంది? పక్క వీధిలోనే ఆఫీస్ ఉంది, అక్కడే ఉంటారు అయ్యగారు. చూసి, స్నేహాలు సరదాలు ఆఫీస్ బయటే వదిలేస్తాను నేను. మీరు స్నేహితులు ఇంత మాత్రం రేటు తగ్గించలేదు, పైపించు. నేను మార్కెట్ చేసే ఐటమ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఇంతో కాస్త అర్జెంటుగా పర్సనల్ విషయం మాట్లాడాలి. ఓకే, ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఇట్స్ ఆల్ రైట్, సీ యూ. కూర్చోండి ప్లీజ్. చేసిన మర్యాదలు చాలు కళ్యాణ్ గారు. కళ్యాణ్? కళ్యాణ్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏదో ఒక రోజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తుందని ఊహిస్తూనే ఉన్నాను, కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని మాత్రం అనుకోలేదు. సగం నిజం అబద్ధం కంటే ప్రమాదమైంది. అందుకే నీకు జరిగింది జరిగినట్టు చెప్తాను. నీకోసం మావయ్య నన్ను ఫోటో అడగకముందే నేను మరో అమ్మాయికి మనసిచ్చాను, కానీ నా గురించి ఆ అమ్మాయి మనసేమిటో తెలుసుకోవడానికి వీలుపడలేదు. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా అమ్మకు మావయ్యకు ఆ మాట చెప్పడానికి మనసొప్పలేదు. చాలా బాగుంది. నువ్వు మనసు పడ్డ పిల్ల కోసం నా మనసుతో ఆడుకుంటావా? నీ ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించడం తప్పేలేదు, ఒప్పుకుంటున్నాను. కానీ గోపి చాలా మంచివాడు. ఇప్పుడు వర్కర్గా ఉన్నా ముందు ముందు యజమాని కావడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అతనితో జీవితాన్ని పంచుకోవడానికి నువ్వు గర్వపడేలా అతన్ని తయారు చేస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను. నాకు తగిన వాడిని ఎన్నిక చేయడానికి మా నాన్న ఉన్నాడు బావా. అనవసరంగా నువ్వు కష్టపడక్కర్లేదు, వస్తాను. నమస్తే. మిస్టర్, జరిగిన ప్రళయానికి సూత్రధారివి. నిమ్మకు నీరెత్తినట్టు నీ పన్ను చూసుకుంటూ కూర్చున్నావా? బాగుందయ్యా. ప్రళయమేటి గురువు గారు, ఎప్పుడు ప్రణయం పరిణయం అనేవారు కొత్త మాట వాడారా ఇవాళ? కొంప మునిగిందయ్యా, లతకి నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? నేను ఆశించింది లభించే అదృష్టం నాకు ఎలాగూ లేదనిపిస్తుంది. నీ ప్రేమైనా ఫలించాలి గోపి. నా కారణంగా మీరిద్దరూ వేరు కాకూడదు. చెప్పు, లతన్ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే వెంటనే బయలుదేరు. లత ఇంటికి చేరి మామయ్యతో జరిగిందంతా చెప్పేలోగానే నువ్వు లతను కలిసి నీ ప్రేమ విషయం చెప్పు. వెంటనే బయలుదేరు. అలాగే.
ఏమిటి ఆవేశం? శట, నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రేమికుల మధ్య అవకాశాల సమస్య తప్ప అర్హతల సమస్య, యోగ్యతల ప్రశ్న ఉండకూడదు లత. ప్రేమ అదేమిటో తెలుసా నీకు? ప్రేమకు అర్థం త్యాగం మిస్టర్, ద్రోహం కాదు. నువ్వు నీ స్నేహితుడు కలిసి నన్ను ఫూల్ కింద జమ కట్టి మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడతారా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? లత, నువ్వెందుకు ఇంత నాటకం ఆడావో నాకు తెలుసు మిస్టర్, నా ఆస్తి కోసం. లత, అవును, నీకు కావాల్సింది నేను కాదు, నా ఆస్తి. నువ్వు ప్రేమించేది నన్ను కాదు, నా వెనుకున్న అంతస్తుని. రేపటికి నిలువని రంగు కాగితాల కోసం ఒక నిండు జీవితాన్ని అన్యాయం చేయడానికి నువ్వు మనిషివా పశువా? ఆడపిల్లవు కాబట్టి బతికిపోయావు. ఈ మాట ఒక మగవాడనుంటే ఈ పాటికి వాడి పేగులు తీసి మెళ్ళ వేసుకునేవాడిని. నీ ఆస్తిపాస్తులు నా కాలిగోటితో సమానం. ప్రతి మనిషి డబ్బు కోసం అమ్ముడిపోయేవాడని భ్రమపట్టడం మీ ధనవంతుల జాతి లక్షణం. నీ ఆస్తి కంటే నా ఆత్మగౌరవం నాకు ముఖ్యం. కళ్యాణం పిల్లకు మనసు ఇవ్వటంతో నిన్ను తన నుంచి తప్పించుకోవడం కోసం నా సాయం కోరాడు. నిజమే, నీతో నాటకమే ప్రారంభించాను. రాను రాను నీ మంచితనం, అమాయకత్వం నా మనసును ఆకట్టుకున్నాయి. నిన్ను దేవతగా భావించాను. ఈ గుండె నీ గుడిగా ఆరాధించాను. నిన్ను ప్రేమించే అర్హత నాకు లేకపోవటం కాదు, నా ప్రేమను అందుకునే యోగ్యత నీకు లేదు. ఒక్క క్షణంలో ఆకాశం అంత ఎత్తు నుంచి నా కళ్ళ ముందు పాతాళవంత లోతుకు దిగదారిపోయావు. గుడ్ బై. చెయ్యి పడ్డది చంప పైన, గర్భ పడ్డది కొండలోన, మనసు పడ్డది నీ పైన నాన తందాన. అది పెద్ద మనిషిది మరి చెడ్డది దానన తందాన. చెయ్యి పడ్డది చంప పైన, గర్భ పడ్డది కొండలోన, మనసు పడ్డది నీ పైన నాన తందాన. అది పెద్ద మనిషిది మరి చెడ్డది దానన తందాన. చేసిన చేతికేమిటి నువ్వు వేసే దండన? తప్పు చేసిన చేతికేమిటి నువ్వు వేసే దండన? ఊపి రాటని కౌగిలింతతో సంఖ్య వేస్తే చాలన. చెయ్యి పడ్డది చంప పైన, దెబ్బ పడ్డది కుండలోన, మనసు పడ్డది నీ పైన తన తందాన. అది సెడ్డ మంచిది మరి సెడ్డది తనన తందాన. పాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీ పైన. ప్రేమ తాపం బయటపడ్డది పిచ్చుకో పౌరూపణ. తాపమారి చల్లబడితే ప్రేమ మిగులును నీ పైన. అది సెట్ట మంచిది మరి సెట్టది తానన తందాన. నాలో
పడ్డది దెబ్బ పడ్డది మనసు పడ్డది బాంబే. ఇంతవరకు ఏం లేదు సార్. ఇంతవరకు పంపలేదా? వాట్? హలో హలో ఆపరేటర్, ఎవరు వీళ్ళు? ఆపరేటర్ ఇప్పుడే లీవ్ లెటర్ పంపించాడండి. అవసరానికి ఎవ్వరూ ఉండరు. నాన్సెన్స్. ఆ స్టెనోగ్రాఫర్ చేతికి ఆపరేట్ చేయడం తెలుసు అనుకుంటాను. ఆవిడ గోరు మీద కూర్చోమని చెప్పండి. ఏమిటి బాస్, నన్ను టెలిఫోన్ బాక్స్ దగ్గర కూర్చోమన్నారా? నాకు ఆ పని తెలుసు, ఆయనకెలా తెలుసు? ఏమోనమ్మా, ఆయన చాలా కోపంగా ఉన్నారు. మీరు త్వరగా బోర్డు దగ్గరికి వెళ్ళండి. హలో, దేర్ ఇస్ ఎ కాల్ ఫర్ యు సర్. యా, హూ ఇస్ కాలింగ్? హో, బాంబే. Yes, sir. Okay, I want to talk to them. Correct me. Yes, I am speaking. I have received your letter. Sir? Hmm? Shanti ఉద్యోగానికి రాజీనామా చేసింది సార్. Why? What is the matter? తెలియదు సార్. Okay, Shanti ని ఇక్కడికి పంపించండి. I will talk to her. Okay, sir. Sit down. Thanks. రాజీనామా కారణం? కారణం చెప్పి మరీ రిజైన్ చేయాలని. మీ కంపెనీ రూల్స్ లో లేదనుకుంటాను. యజమానిగా కాదు, స్నేహితుడిగా అడుగుతున్నాను. యజమానికి చెప్పను, స్నేహితులకి చెప్పుకోలేను. శాంతి, నీ కోపం నా మీద ఉండొచ్చు, కానీ ఉద్యోగం మీద ఎందుకు? ఈ ఉద్యోగం మీరు నా మీద విసిరిన వల గనక. నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాంతి. అర్థం చేసుకున్న వాళ్ళు అనుభవిస్తున్న అవస్థ చూస్తూనే ఉన్నానుగా. శాంతి, యు ఆర్ థింకింగ్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. But don't degrade other person just because he likes you. I have every right to hate the person who is unfair. Is it? Aithe ram ida kopam peragadaniki kaaranam enti? Chep chep, be straight to the point. Na kopam me meda kaadu Kalyani babu, mee jaati meda. Aaradanilo ammana choodaleni mee maga jaati meda. Prati aaradi dabbu kammudu poye bomme nenu namme mee dharavantulu jaati meda. Aa dhaurbhagyapu jaati sarvanaasam ayipovalani aa devuni prarthistunna. Jaati శాంతిని కాబట్టే శాంతంగా మాట్లాడుతున్నారు. నా పేరు దుర్గో కాళో కానందుకు సంతోషించండి. స్టాప్ ఇట్. సర్వనాశనం అయిపోయిన ప్రతి మగవాడి వెనుక అందుకు కారకురాలైన ఆడదెప్పుడు నవ్వుతూ నిలబడింది. ప్రతి ఆడది దేవత కాదు, ప్రతి మగవాడు రాక్షసుడు కాడు. ఇది నీకు అర్థం కాకపోవడం నీ తెలివి తక్కువతనమో తలబిరుస్తనమో నాకు తెలియదు. యూనో, నేనే సైగ చేస్తే పరుగున వచ్చిన కౌగిట్లో వారిపోయే ఆడపిల్లలు వందల మంది ఉన్నారు. అయినా ఎందుకు? ఐ డోంట్ నో. ఐ స్టార్టెడ్ లైకింగ్ యూ. నేనే నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నానని ఒకవేళ బెట్టు చేస్తున్నావేమో, బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, యు విల్ బి లూజింగ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే? మీలాంటి మగవాడి జీవితంలోకి ఏ పరువైన ఆడపిల్ల ప్రవేశించదు కళ్యాణ్ బాబు. మీ ఆస్తికి ఆశపడి ఏ పిల్ల అయినా మెడదాపుతుందేమో తప్ప మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఏ ఆడపిల్ల కోరుకోదు. శాంతి, ఏమన్నావు? ఏ పరువైన ఆడపిల్ల నా జీవితంలోకి ప్రవేశించదు అన్నావు కదా. ఓకే, ఆ స్థానంలోకి నువ్వే ప్రవేశిస్తావు. ఏదో ఒకరోజు నేనే నీ మెడలో తాడి కట్టి నిన్నే భార్యగా చేసుకుతీరుతా. అది జరగదు పరమేశ్వర్. అంత దౌర్భాగ్యమే నన్ను వరిస్తే నా మెడకు ఏ ఉరుతాడైనా బిగించుకుంటాను, కానీ మీ చేత ఏ పసుపు తాడో పలుపు తాడో కట్టించుకుని వస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎవరండి మీరు? ఇది వరకు మహాలక్ష్మి ఆసుపత్రిలో పనిచేసేవాడినమ్మా. మీ పేరు వీరరాజ్ కదండి? అవునమ్మా. నిన్ను చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి మా ఇంటికి ఒక్కసారి రాగలవా? అలాగేనమ్మా. డ్రైవర్ అమ్మా, అయ్యగారు వెళ్ళిపోయారు. వీరరాజు, నన్ను బతికించడానికి నీ దగ్గర నుంచి ఒక బిడ్డను తీసుకొని తన వంశాన్ని నిలబెట్టడానికి నాకు ఒక బిడ్డను ప్రసాదించి వారు వెళ్ళిపోయారు. వీరరాజు, వారికి కూడా తెలియని నిజం నీకు ఒకటి తెలుసు.
అది తెలుసుకుందామనే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. వారి వంక చూసి నిజం చెప్పు. నువ్వు మాకిచ్చిన బిడ్డను కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారు? భగవంతుడు మాకు కావలసినంత ఆస్తి ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఆదుకుందామన్న ఉద్దేశంతో కమల్, నువ్వెప్పుడొచ్చా? కరీవకుంతి తన బాధను వెళ్ళబోసుకుంటున్నప్పుడు. అమ్మా, బాబు మా అబ్బాయే వీరాజు. ఆయన అడిగేది మీ అబ్బాయే కాదని కాదు, కన్న కొడుక కొన్న కొడుక అని. కమల్, ఏమిటా వాగుడు? అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అసలు ఇవి నాకు అమ్మవునో కాదో తెలిసే కదా, మాట్లాడే పద్ధతి తెలిసేది. ఆశ్చర్యంగా ఉంది కదా నీకు, మన ఇద్దరిలో ఒకళ్ళని ఇవి కడుపుని పుట్టిన వాళ్ళం. ఇవి నేనంటున్న మాటలు కాదు, వీళ్ళంటున్నవి నేను వింటున్నది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది తమ్ముడు అంటున్నది? అమ్మా అమ్మా, ఇవాళైనా అదృష్టవశాత్ తిన్నాను కాబట్టి తెలిసింది, లేకపోతే ఇంకా మనం అన్నదమ్ములనే భ్రమలు ఉండేవాళ్ళం. కమల్, దయచేసి ఈ విషయంలో ఇంకేం మాట్లాడు. అసలే అనారోగ్యంగా ఉన్న అమ్మ మనసు బాధ పెట్టకూడదు. ఈ భయంకరమైన రహస్యాన్ని తన గుండెల్లో దాచుకున్నందువల్ల వచ్చిన అనారోగ్యమేమో ఈ బ్లడ్ ప్రెషర్. కమల్, నిజం బయటపడితే ఆరోగ్యం కుదరకూడదు. తమ్ముడు, అదే ఆ సంబంధమే మన మధ్య లేదని తేలిపోయింది. తమ్ముడు, ఇన్నేళ్లుగా మన మధ్య పెరిగిన బంధం రక్త సంబంధం కాదన్నంత మాత్రాన తెగిపోయేది కాదురా. కమల్, నువ్వనే ప్రతి అక్షరం అమ్మ గుండెను తూట్లు పొడుస్తోందని మాత్రం తెలుసుకో. వెళ్ళి లోపలికి వెళ్ళి. నా నేను బయటకెళ్లాలో నువ్వు బయటకెళ్లాలో తేలందే నేకనిచ్చి కదలు. నాదైన చోట పరాయవాడి అధికారాన్ని సహించలేదు, పరాయవాడి స్థలంలో ఒక క్షణం కూడా నేను ఉండలేదు. ఇప్పటికిప్పుడే తేలిపోవాలి. నువ్వెందుకు వెళ్ళిపోవాలి తమ్ముడు? నేనే వెళ్తాను. మా ఇద్దరిలో యముసానికి ఆస్తికి వాసుడెవరు? కమా, రాజగోపాలం గారు రక్తం పంచు పుట్టిన బిడ్డెవరు? మాట్లాడమ్మా. చెప్పమ్మా. నన్ను అలా పిలిచే యోగ్యత లేదురా నీకు. అమ్మా, ఆ హక్కు కళ్యాణ్ కు మాత్రమే ఉంది. అంటే నేను నీ పెంపుడు కొడుకున్నమాట. ఓకే, నాది కాదన్న చోట ఆత్మాభిమానం చంపుకొని కలవారి కాపలా కుక్కలా పడి ఉండలేను. తమ్ముడు, ఏమిటి అలా వింతగా చూస్తున్నారు? నన్ను కన్న వాళ్ళెవరో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నానే, కన్న బిడ్డని కాసుల కోసం అమ్మేసుకున్న ఆ దరిద్రుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. తమ్ముడు, అమ్మా తమ్ముడు, అమ్మా తమ్ముడు, ఏమిటమ్మా ఇది? పెంపుడు బిడ్డ పెద్ద కొడుకు కదమ్మా. భర్తకిచ్చిన మాట కోసం కన్న బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నరక యాతన పగవాడికి కూడా వద్దు వీరరాజు. ఒక తల్లి రక్తాన్ని పంచుకు పుట్టకపోయినా ఆ తల్లి ప్రేమను పంచుకు పెరిగిన వాళ్ళు. అరచేతుల్లో నడిపించి పెంచిన అమ్మని, నిన్నే ప్రాణంలా చూచుకునే ఈ అన్నయ్యను ఒక్క క్షణంలో కాదని ఎలా వెళ్ళిపోగలుగుతున్నావురా? కమల్, నిన్ను బయటికి రెట్టేసి నేను మాత్రం ఇంట్లో సుఖంగా ఉండగలననుకుంటున్నావా? తమ్ముడు, నీకు చేతులెత్తి దండం పెడతాను, నా మాట విను. పద లోపలికి పద ప్లీజ్. నో. హలో గోపి, నిన్నతని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్ఫెక్షన్ దగ్గరికి రా, అటు నుంచి మన ఫ్యాక్టరీ కడదాం. నేను చెప్తానుగా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే. ఏమిటమ్మా, ఎక్కడికి? టౌన్ కు వెళ్తున్నాను నాన్న. శుభోదయం. ఏమిటయ్యా ఇవి, దసరా రోజులా పగట వేసుకొచ్చావు? దసరా వేషం కాదు, సరదా వేషం. లతకి భారత సాంప్రదాయం ఇష్టమని ఆ టైప్ లో నరుకొస్తున్నాను. ఓంకారనాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము. ప్లీజ్ స్టాప్ ఇట్. ఆ పాట మీద ఉండే గౌరవాన్ని పోగొట్టకండి. మీరు ఆపండి, అవుతాను. నాన్న టైం అవుతుంది, వస్తాను. అవును, టౌన్ కి. టౌనా? పద, మీరు వస్తున్నారా? నేను నీకు తోడుగా వస్తాను. ఆడపిల్లలను ఒంటరిగా పంపడం భారతదేశ సాంప్రదాయం కాదు. అంకుల్, మీ ఉత్తరం అలా పదాలు వస్తాం. కమాన్. ఇదా, ఇది మా ఫ్రెండ్షాపే. నేను లోపల అడుగు పెడితే చాలు, స్వాగతం దొరా సుస్వాగతం అని నన్ను ఆహ్వానిస్తారు. స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం, స్వాగతం దొరా సుస్వాగతం,
స్వాగతం ద్వారా పిల్లలు. లత, మా ఫ్రెండ్ లోపల లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ చేత పిల్లలు నిచ్చాడు కాదు. నమస్కారం నమస్కారం, బాగున్నారా? చూసావా లత, ఈ బట్టలో నన్ను చూసి ఎమ్మెల్యే అనుకుంటున్నారు పిచ్చి సన్నాసులు. ఎవో ఎవడి విశేషాలు, ఊరు బాగుందా? ఊరికేం బాబు, తమ దైవంలో ఊరు బానే ఉంది, బానే ఉంటుంది. తమరు ఎప్పుడో ఎలక్షన్ల ముందు కనిపించారు, మళ్ళీ తమ దర్శనం ఇప్పుడేనండి. అవును, ఈ నెలలో బొత్తిగా తిరబడలేదు, ఢిల్లీలో హెల్త్ అయిపోవాల్సి సార్. మా గూడానికి కరెంట్ ఇస్తా ఉన్నారు, మాకు పంపులు పెట్టిస్తా ఉన్నారు, మాకు ఇల్లు కట్టించిస్తా ఉన్నారు. దొంగ విధవా, మేము ఓట్లేస్తే ఆస్తులు సంపాదించి మా ముఖాలు చూడవా, మళ్ళీ ఓట్లేయరా. కరువైన కనులెందుకు, తన వారి పరులైన బ్రతుకెందుకు? ఇదంతా ఒకరు నడిపించిన నాటకమని నా అనుమానం సార్, లతమ్మను తీసుకెళ్ళింది వాడే. అలాగా వాడెవరో కాదు సార్, ఇది వరకు పెద్దయ్య గారిని బెదిరించి వజ్రాలు కాజేసింది వాడే. వాడా? వాడు మరీ తోక దాటిస్తున్నాడు, సహించుకోకూడదు, వాడి తోక కత్తిరించాల్సింది. నమస్కారం బాబు గారు, టౌన్కి వెళ్ళారు, టౌన్ వస్తే కూర్చోబెట్టమని చెప్పి వెళ్ళారు, కూర్చోండి బాబు. హలో, శాంతి, ఈ ఉద్యోగానికి కూడా రాజీనామా చేయాలని ప్రయత్నం? ఇది మీరు విసిరిన వలెనని తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు ప్రమాణ పూర్తిగా తెలియచండి. అబద్ధ ప్రమాణం చేయకండి, అది మీకే ప్రమాణం. ఎందుకు నన్ను ఇలా నేరంలా వెంబడిస్తున్నారు? శాంతి, నువ్వు ఈ ఉద్యోగంలో చేరావని నాకు నిజంగా తెలియదు, లత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను అంతే. నా మూలంగా నువ్వు ఈ ఆధారాన్ని పోగొట్టుకో, ఇక నుంచి ఈ ఆవరణలో కూడా అడుగుపెట్టు, బిలీవ్ మీ. వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకో ప్లీజ్. హాయ్. ఇప్పుడైనా రావటం? అవును. లోపలి నుంచి వస్తున్నావు, ఈ హృదయరాన్ని చూసుకున్నావా? తనకు ఉద్యోగం ఇచ్చింది నువ్వేనా? అవును బావా, ఇద్దరు ఘర్షణ పడ్డం విన్నాను. ఒక మంచి మనిషిని అపార్థం చేసుకుంటుందని తన మీద జాలి కలిగింది నాకు. తన ఇల్లు గడవటానికి, నీ ప్రేమ కుదరటానికి సహాయపడదామని పిలిచి ఉద్యోగం ఇచ్చాను. ఇవాళ మేమిద్దరం కలిసి మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోకూడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను, గోపిని తీసుకొచ్చాను. గురువు గారి ఆఫీన్ రాని లోపల ఉందన్నమాట, చూద్దాం పద. ఇక్కడే ఉండు బావా, నలుగురం కలిసి మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. శాంతి. శాంతి, నీకు తెలుసా గోపి? శాంతి, నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. లత, శాంతికి స్పృహ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన హాస్పిటల్లో చేర్చింది నేనేని తెలియనివ్వు. అదేమిటి? అదంతే గోపి, మా మధ్య చాలా కాలంగా పరోక్షమైన యుద్ధం జరుగుతోంది. మేమిద్దరం ప్రియమైన శత్రువులం, అభిమానించుకునే విరోధులం. వివరాలు తర్వాత చెప్తాం.
ప్రేమ శాంతి ప్రేమ ఏమిటి ఇక్కడున్నావు ఇన్నాళ్ళు మోసిన పాపాన్ని దింపేసుకున్నాను శాంతి అబార్షన్ చేయించుకున్నాను అబార్షన్ ఫోన్లే శాంతి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు బాధపడి ఏమి లాభం ఈ అబార్షన్ మంచికే వచ్చిందనుకో నేను అలాగే సరిపుచ్చుకుంటాను ఏ జన్మలో చేసిన పాపము దానికి ప్రతిఫలం అది ఆ ఏర్రాజు ఏదో బాధపడుతున్నట్టున్నాడు ఏమైందో పాపం ఆ ఏసయం నన్ను అడగండ్రా పురాణం ఇప్పి చెబుతాను ఏటుగురు మా ఇంట్లో దాన్ని ఆసుపత్రిలో చేర్పించాను కదా దానికోసం వెళ్తే ఒక రహస్యం తెలిసింది ఈ ఏర్రాజు గారి కూతురు శాంతి లేదు అది ఆసుపత్రిలో చేరి కడుపు దింపించుకుంది కడుపా నేను అన్యాయం చేస్తున్నాను నన్ను కొట్టాడు ఇయ్యాల ఆడి చెల్లెలు అవినీతి పని చేసింది ఇప్పుడే చేస్తాడో చూస్తాను మరి దాన్నే చంపుతాడో ఆడే సత్తాడన్నాయాలు అప్పుడు దీపట్రావే జగ్గు శాంతిని గురించి అంత మాట అన్నాడా ఇంకా చాలా ఆశయంగా మాట్లాడాడు గురు నాకు ఒళ్ళమంటే నీతో చెబుదామని పరిగెట్టుకొచ్చాను ఇంకా చాలా మాట్లాడాడు గురు నాకు ఒళ్ళమంటే నీతో చెబుదామని పరిగెట్టుకొచ్చాను ఇవాళ వాడి రక్తం కళ చూస్తాను ఎక్కడన్నాడు వాడు ఈనోరే కదూ శాంతిని గురించి తప్పుడు కొత్తలు కూసింది నీ నోటిని చీల్చి నిన్ను నీ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడదీయకపోతే నా పేరు టోపీ కాదు నిజం చెప్పడం కూడా నేరమేనా ఏదిరా నిజం మీ శాంతిని ఆ కళ్యాణ ఆసుపత్రిలో చేర్చింది నిజం కడుపు పోగొట్టడానికి అభాషణ జరిగింది నిజం మీ గురించి శాంతి గురించి లేనిపోయిన అపవాదులు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అపవాదులు ఏమిటన్నా నిలబడి చూస్తారు పండి పండి అతన్ని చెప్పినంత మాత్రాన అపవాదులన్నీ సమసిపోతాయి అనుకుంటున్నావా అతను చెప్పిన దానిలోనూ కొంత నిజం ఉంది ఏమిటా నిజం మీరు శాంతిని హాస్పిటల్లో చేర్పించడాగా అంతేకాదు గోపి నేను శాంతిని ప్రేమించిన వాడు మాట లేదు పెళ్ళాడదామని వెంటబడిన మాట మాత్రం లేదు కానీ నా ప్రేమ ఇటువంటి రోగికి అపవాదులు సృష్టించడానికి అవకాశం ఇస్తుందని మాత్రం అనుకోలేదు గోపి జరిగిన దానికి నువ్వేం బాధపడకు నేను శాంతిని పెళ్లి చేసుకుంటాను వీళ్ళందరి ముందు నీకు మాటిస్తా నిజంగా శాంతి ఎంతో అదృష్టవంతురాలు కాదు గోపి ఈయన మాయ మాటలకు నువ్వు లోబడిపో జగ్గు చెప్పింది సగమే అబద్ధం కానీ ఈ పెద్ద మనిషి చెప్పింది మొత్తం అబద్ధమే హాస్పిటల్లో నాకు అబార్షన్ జరిగిందన్నది అబద్ధం కానీ ఈయన వల్ల మోసపోయిన అమాయకురానికి అబార్షన్ జరిగిందన్నది మాత్రం అక్షరాల నిజం శాంతి ఏమిటి మీ నాటకం ముగిసే లోపలే నేను నిజాన్ని బట్టబయలు చేస్తానని కంగారు పడుతున్నారా శాంతి ఏమిటి నువ్వు మాట్లాడేది ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తెలుసా కంటి కనపడ్డ ప్రతి కన్నెపిల్లను పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిని చేసే ఈయన పెళ్లి చేసుకోవడం కంటే ఉరిపోసు చావడం మంచిది శాంతి స్టాపింగ్ నా మీద లేనిపోయిన అభాండాలవి నీ మెడలో తాళి కడతానని ఆ రోజు చెప్పాను ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతానని ఈ రోజు చెప్తున్నాను అలా చెప్పే అధికారం మీకెన్నడూ లేదని మరొకసారి గుర్తు చేస్తున్నాను గోపి విదేశాలలో గొప్ప గొప్ప చదువులని చదువుకుని వచ్చాడని ఈయనకు నేను పనిచేసిన హోటల్లో గొప్ప పార్టీ ఇచ్చారు ఆ రోజున తన మాటలతో పాటలతో నా స్నేహితురాలు ప్రేమకు మత్తెక్కించి తన రూమ్కి రప్పించి నాశనం చేశాడు శాంతి ఇటువంటి అపోహ నీలో విశ్వరూపం దాల్చి విలయతాండం చేస్తోందని ఇప్పుడే తెలుసుకున్నారు నువ్వు చెప్పింది నిజంగా జరిగే ఉంటే ఇది ఎలా జరిగిందో దానికి కారకులు ఎవరో త్వరలోనే నీకు తెలిసేట్టు చేస్తాను వస్తాను ఎస్ మిస్టర్ కళ్యాణ్ ఆ రోజు రూమ్ మీ పేరునే బుక్ అయింది అయితే కమల్లని వేరే ఎవరో సంతకం చేశారు నోనా మిస్టర్ భుజంగం నా మీద మీకు నమ్మకం లేకపోతే డైమండ్స్ పంపించకండి నమ్మకం లేక కాదు అవతల పార్టీ వాటిని చూసి పరీక్ష చేసుకుని మరీ డబ్బిస్తామన్నారు
డైమండ్స్ ఈ రోజు మీరు పంపిస్తే 50 లక్షల రూపాయలు రేపు పాటి మీ చేతిలో ఉంటాయి. సరే అయితే వెంటనే పంపిస్తాను. రైట్, థ్యాంక్ యూ. హలో. హలో శేషు, నేను కమల్ని. ఓ పార్టీ దగ్గర డైమండ్స్ ఉన్నాయి, రేటు తెలియక పాపం 1 కోటి రూపాయలు సరుకుని 50 లక్షల రూపాయలకి అమ్ముతున్నారు. వాట్? అంత చీప్గా అమ్ముకుంటున్నారా? అవును, ఈ రోజు నువ్వు నాకు డబ్బు పంపిస్తే రేపు నీ దగ్గర డైమండ్స్ చేరతాయి. ఆఫ్ కోర్స్ నా మీద నీకు నమ్మకుంటే సుమా. ష్యూర్ ష్యూర్, ఈ రోజే డబ్బు పంపిస్తాను. బాయ్. రేపు ఈ పాటికి నీకు వజ్రాలు చేరవు, నీకు డబ్బు చేరవు. 1 కోటి రూపాయల ఆస్తితో ఏ సింగపూర్ హాంకాంగ్ చేరుకుంటాడు ఈ కమల్. మీరా సర్ప్రైజ్, కోటీశ్వరాల కొడుక్కి లేని వారి దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చిందో. కమల్, ఆ ఆస్తిపాస్తులు భోగభాగ్యాలు మొత్తం నీ పేద రాస్తాన్ని ఆ రోజే నీతో చెప్పాను. ఎందుకురా నీ చుట్టూ గిరిగేసుకుని మా నుంచి దూరం అయిపోతున్నావు? నువ్వంటే నాలో ఇంకా ఆత్మీయత ఆప్యాయత మిగిలి ఉండడం చేత. నువ్వెన్ని ఘోరమైన తప్పులు చేసినా ఏదో చిన్నవాడు తెలియక చేశాడు అని సరిపెట్టుకోగలుగుతున్నావు. నువ్వు నా పేర హోటల్లో రూమ్ బుక్ చేసి ఒక ఆడపిల్ల బతుకు పాడు చేసినా నీతో ఇంకా శాంతంగా మాట్లాడగలుగుతున్నావు. నీ మూలంగా ఒక ఆడపిల్ల పచ్చటి జీవితం నాశనం కాకూడదు. నువ్వు ప్రేమ మెడలో తాళిగట్టి ఆమెను భారీగా స్వీకరించి తీరాలి. గురువు గారు, ఎద్దుని కర్రతో కొట్టాలి, ఏనుగుని అంకుశంతో కొడవాలి. మదపుటేనగిని పూచిక పుల్లతో అదిలిస్తున్నారు మీరు. ఇది నా డిపార్ట్మెంట్ పని, నాకు వదిలేయండి. విన్నావా ప్రేమ, ఆ రోజు నీ శీలాన్ని నాశనం చేసింది ఎవరో ఇప్పటికైనా తెలిసిందా నీకు? చిన్న గురు, నీ వల్ల అన్ని విధాలా నష్టపోయి తన కడుపులో పెరుగుతున్న పాపాన్ని అభాసం చేయించుకుని పోగొట్టుకుంది అమాయకురాలు. ఇప్పుడు ఈ పిల్లని పెళ్లి చేసుకోనని మరాయించావో? నేను అసలే మొండివాణ్ణి. లైట్ గా నీ కుడి చేయి అడంకాలు పొజిషన్ తప్పించేయగలను. ఇదిగో తాళి, నువ్వు చేసిన దౌర్భాగ్య పని వల్ల నలుగురికి ముఖం చూపించుకోలేక తల వంచుకునే ఉంది ప్రేమ. కట్టు తాళి, కడతావా నీ తోలు తీయమంటావా? ఏమిటిది? నా వల్ల పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించండి. ఈ కమల్ తానే కళ్యాణ్ అని ప్రేమను నమ్మించి శీలాన్ని దోచుకున్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు కళ్యాణ్ణి అనుమానించావు, అవమానించావు. దోషులెవరో ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు చేసిన తప్పుకి దేవుడు లాంటి కళ్యాణ్ కాళ్ళు నీ కన్నీళ్లతో కడిగినా ఆ పాపం తీరదు శాంతి. నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. నేను కాదు, మనల్లందరినీ క్షమించవలసిన వ్యక్తి మరొకరు ఉన్నారు. వచ్చాను కళ్యాణ్ బాబు, వచ్చేసాను. ఇన్నాళ్ళు నన్ను కప్పేసిన అహంకారాన్ని చీల్చేసుకుని వచ్చేశాను. జాతి వజ్రాన్ని కాజు ముక్కని భ్రమపడ్డ ఈ వెర్రి దాన్ని క్షమించండి కళ్యాణ్ బాబు. ఆగు శంకర్, ఆగు. క్షమాపణలు వేడుకుని కాళ్ళు పట్టుకుని నా దృష్టిలో నువ్వు దిగజారిపోవు. నేను నీలో ప్రేమించింది నీ ఆత్మగౌరవాన్ని, మెచ్చుకున్నది నీ అహంకారాన్ని, వాటికి మాత్రం దూరం కాకు. ఆ అహంకారం నిండి నా ఆడపిల్లగానే నా కళ్ళకు కనిపించాలి. శాంతి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకే కనుక ఎగిరే శక్తి ఉంటే లక్ష నక్షత్రాలని కోసుకొచ్చి నీ మెడలో హారంగా అలంకరించేవాడిని, చంద్రుడిని నీ శిఖపువ్వుగా తురిమి చుక్కల్ని నీ పక్కన సిరిమల్లలుగా దండేవాడిని, నేను బాహువుల్లో ఇరికించుకుని విశాలాకాశంలోని పాలపంతంలోకి ఎగిరిపోయేవాడిని. ఐ లవ్ యూ షాంతి, ఐ లవ్ యూ సో మచ్. అపురూప రూపసి నీవు, అతిలోక ప్రేయసి నీవు, కల నీవు కళ నీవు, తుదిలేని కాంతివి నీవు, ఎదనిండు శాంతివి నీవు. అపురూప
నిన్ను చూచే చూపులతో కనులైనవి వెన్నెల కలశాలు నీ కోరికలే నా వేడుకలు నీ నవ్వులే తారకలు నీ ఊహలే డోలికలు అపురూప రూపసి నీవు అతిలోక ప్రేమవు నీవు కల నీవు కళ నీవు శాంతివి నీవు చిన్న ఇంటికి వెలుగైనా నాయద పలికే వేదాలకు సారం నీవు ఓంకారనాదం నీవు అపురూప రూపసి నీవు అతిలో కళ నీవు కళ నీవు ఎదలాని సవడి నీవు ఎద నిండు శాంతివి నీవు సుఖలు నీతోనే అల్లికలు అపురూప రూపసి నీవు అతిలోక ప్రేమవు నీవు కల నీవు కళ నీవు ఎదలాని సవడి నీవు ఎద నిండు శాంతివి నీవు పనిచేస్తోంది. ఇప్పుడు వచ్చిన కమల్ బాబు అన్నగారి దగ్గర? అవును మామయ్య. అలాగా బాబు, మీ కుటుంబానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయ్యా. ఆ కళ్యాణ్ బాబు ఎవరో తెలుసా నీకు? ఎవరు అన్నయ్య? అన్నయ్య, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవును అన్నయ్య, నువ్వు నేను ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. అవును బాబు, ఇన్నాళ్ళు రహస్యంగా ఉండిపోయిన ఈ నిజానికి సాక్షిని నేను. అంటే గోపి, గోపి నా తమ్ముడా? అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య అయితే అమ్మకు నేను పెంపుడు బిడ్డనైతే కామల్ కన్న కొడుకన్నమాట. ఈ విషయం నీకెవరు చెప్పారు కళ్యాణ్? చెప్పింది ఎవరైనా నాకు తెలిసిన నిజం అది. అంబా అంబా, అమ్మ అనే మాటలోని ఆ అనే అక్షరం అభిమానానికి, మా అనే అక్షరం మమత మమకారాలకు చిహ్నాలని, అమ్మ కన్నబిడ్డల మీద చూపించే అభిమానానికి రూపమని అంటారు. కానీ నువ్వు పెంచిన బిడ్డ మీద మమకారంతో నవమాసాలు మోసి కన్నబిడ్డని దూరం చేసుకున్నావు అమ్మ. నా కంటికి నువ్వు రూపం తిద్దుకున్న త్యాగంలా, మూసపోసిన అనురాగంలా కనిపిస్తున్నావు.
నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఎన్ని జన్మలకు తీర్చుకోగలను? కళ్యాణ్ బాబు, కమల్ ఎవరో బలవంతంగా ఎత్తుకుపోయారు. కమల్నా? ఎవరు, ఎవరు వాళ్ళు? తెలియదు బాబు, కానీ కార్ నెంబర్ మాత్రం చూశాను, MSM 4866. అయ్యో కళ్యాణ్, వాళ్ళు నా బిడ్డకి ఏ అపకారం తలపెడతారో ఏమో. అసలే వాడు ఆవేశపడు, వాళ్ళని వదిలించి ఏ ఆపదలు చిక్కుంటాడో. నువ్వేం భయపడకమ్మా, నా ప్రాణం ధరపోసైనా సరే నీ కన్నబిడ్డను తెచ్చి నీకు అప్పచెబుతాను. నీ చేతుల్లో పెరిగే గొప్ప అదృష్టాన్ని అందుకున్న నా బాధ్యత మాది. మిస్టర్ గోపి, శాంతిని సజీవంగా చూడాలంటే ఎల్లమ్మ లాకుల దగ్గరకు వచ్చి నిలబడు. తెలివితేటలు ప్రదర్శించాలని ప్రయత్నించావో, శాంతి శవం నీకు కానుకగా పంపబడుతుంది. 50 లక్షల రూపాయలతో ఈ దేశం విడిచి పారిపోదామనుకుంటున్నావా? 24 గంటల్లో ఆ వజ్రాలు నా చేతికి చేరాలి, లేదా సమయ భయపడక తమ్ముడు, ఈ పేడ పరుగులు నిన్నేమీ చేయలేవు. వీళ్ళ అంత చూడ్డానికే వచ్చాను. ఆగు మిస్టర్, ఆ వెర్రి చేష్టలు ఆపకపోతే నీ తమ్ముడి తల 1000 ముక్కలవుతుంది. దగ్గో సరైన సమయంలో నా స్థావరానికి వచ్చి నా పని తేలిక చేశాను. థ్యాంక్ యూ. కమల్, వజ్రాలు ఎక్కడ దాచావు చెప్పకపోతే నీతో పాటు నీ అన్న కూడా దిక్కుమాల చావు చేస్తాడు. తోడబుట్టిన వాడిని చంపుకుంటావో, నా వజ్రాలు నాకిచ్చి మీరిద్దరు తప్పుకుంటారో ఆలోచించు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇక ఈ జన్మకి మాట్లాడలేవు. దీంట్లో ఉన్నది ఒకే ఒక బుల్లెట్. ఒక చావుకి ఒక బుల్లెట్ కంటే వేస్ట్ చేయను. గుడ్ బై మై ఫ్రెండ్. గుడ్, అదృష్టవంతుడి. మరి నీ అదృష్టం ఎలా ఉందో పాపం. శభాస్, నువ్వు అదృష్టవంతుడివే. శాంతిని ఎందుకు బంధించారు? ఏం సాధించాలని మీ ప్రయత్నం? మీ పార్ట్నర్ ఎక్కడున్నాడో తెలుసుకుందామని. పార్ట్నరా? ఎవరతను? తలతిక్క ప్రశ్నలు వేస్తే తలగిరిపోతున్నాం మిస్టర్. కమల్ నీ పార్ట్నర్ అవునా కాదా? కమలా? ఓహో, మీరిద్దరు కలిసి కొత్త నాటకం ప్రారంభించారన్నమాట. మా వజ్రాలు తీసుకెళ్ళి అమ్మి డబ్బు పంపిస్తామని నమ్మకంగా చెప్పి సరుకుతో సహాయం అయ్యాడే ఆ కమల్. చెప్పు, నీ స్నేహితుడు ఎక్కడ రాజు? కమల్కు నాకు ఏ సంబంధం లేదు. కమల్కి నీకు ఏ సంబంధం లేకపోయినా శాంతికి నీకు ఒకే నేను పెరిగిన బంధం ఉంది కదా. కమల్ ఎక్కడున్నాడో చెప్పని పక్షంలో శాంతి నీ కళ ముందే శవంగా మారుతుంది. జాగ్రత్త. 5 ఛాన్సులు అయిపోయాయి, ఇదే ఆఖరి ఛాన్స్. ఈయన నుండి తప్పించుకోలేడు కమల్. చెప్తాను, ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్తాను. మా అన్నయ్య నేను చేయకు. గుడ్, ఇది తెలివైన వాడి నిర్ణయం. చెప్పు. నీకు కాదు, మా అన్నయ్య చెప్తాను, తను వెళ్ళి తెస్తాడు. సరే, నీకు కావలసిన సరుకు తెచ్చి నీ మొహాన్ని కొడతాను. ఈలోగా నా తమ్ముడికి ఏదైనా అపకారం తలపెట్టావో జాగ్రత్త. నాకు కావాల్సింది రూపాయి ఖరీదు చేయని ప్రాణాలు కాదు, లక్షలు ఖరీదు చేసే వజ్రాలు. చూసి, నేను నీడని కూడా అనుమానించే మనిషిని. నిన్ను నమ్మి ఒంటరిగా బయటికి పంపించను, నీ వెంట నా మనుషులు వస్తారు. ఓకే, ఆ వజ్రాల కోసమే మీరు శాంతిని ఇంత బాధకు గురి చేస్తే అవి తీసుకొచ్చి మీ నెత్తిన పోస్తాను. ఇప్పటికి నీ బుర్ర పనిచేయడం ప్రారంభించింది అన్నమాట. పోలీసులు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం ఊరంతా గాలించాను. సుగుణా, సుగుణా, మీ అక్కయ్య వచ్చిందిరా. అక్కయ్య కనపడడం లేదని పొద్దుటి నుంచి పచ్చి మంచి నుండి కూడా ముట్టుకోలేదు. అక్కయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కయ్య గారు, అక్కయ్య గారట, అక్కయ్య గారు. ఇదో నాటకం. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టారు. ఇన్స్పెక్టర్ గారు, ఏం లేదు సార్, 5 ఏళ్ల క్రితం మీ అన్నగారు హత్య చేశారని చెప్పబడ్డ బలరామని తను చూశానని, అతను మరికొందరు మనుషులు
ఎవరో ఒక వ్యక్తిని బలవంతంగా మీ కారులో ఎక్కించి తీసుకురావడం తన కంటపడిందని చెప్పి ఈవిడే మమ్మల్ని తీసుకొచ్చి. ఇన్స్పెక్టర్ గారు, మా అన్నగారు పోయిన దగ్గర నుంచి మా వదిన గారికి మనసు నిమిత్తం లేదు. నిన్న పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానంటే నన్ను పోలీసులు పట్టిస్తానండి. బహుశా అందుకే మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అబద్ధం సార్, నేను పిచ్చిదాని కాదు, నాకు పిచ్చి లేదు, నేను పిచ్చిదాని కాదు. నీకు పిచ్చని ఎవరన్నా వదిన చూస్తాను కూడా లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి. పెట్టి నాకు కావాలి ఇటు. నీకెందుకు ఇవ్వాలి? ప్రాణాల మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నీకు బ్రతకాలని కోరికే ఉంటే నా దారి నుండి తప్పుకు. నేను కష్టపడి సాధించిన నిధిని ఇమ్మని అడగడానికి నువ్వెవరు? నేనా? మోసగాళ్ళకి మోసగాణి. మరి నేను దొంగల్లో దొరని. అయితే బలాబలాలు తేల్చుకుందాం. నీ బలం తేల్చడానికి నేనెందుకు? మా వాళ్ళు చాలు. బియ్యానికైనా కయ్యానికైనా సమూచి కావాలి. ఈ పిరికి వ్యవహాల పని పట్టడానికి నేనెందుకు? మా వాళ్ళు చాలు. శాంతిని తీసుకెళ్లి వాడు బంధించారు. మనం ఎలాగైనా సరే శాంతిని విడిపించాలన్నయ్యా. శాంతిని కూడా తీసుకెళ్ళారు. నీకు ప్లాన్ చెప్తా. ఇంకా రాలేదే. హలో, మాట్లాడుతున్నది కళ్యాణ్. వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. వజ్రాలు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసి. మిస్టర్, నీ వలలో చిక్కుకోవడానికి వెర్రివాణి కాదు నేను. నీకు స్థానబలం ఉన్న నీ స్థావరానికి నేను రాను. వజ్రాలు తీసుకుని నాకు నా తమ్ముడికి కూడా అపకారం తలపెట్టగలవు. అంటే నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నా? నాట్ అట్ ఆల్. కమల్ని వెంట పెట్టుకుని ఏనుగు కొండ ఎడమ వైపుకు నువ్వు వస్తే వజ్రాలు నీకు అందించి నా తమ్ముడు నేను అందుకుంటా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమిటి, వజ్రాలు నీ దగ్గర ఉన్నాయా? అయ్యాడు పాప, పాటే కాదు. నేను చెప్పబోయేది వింటే గజ్జగల్లు మంచుంటే గుండె జల్లు మంచుంది అని పాట ఆట కూడా మొదలెడతావు. ఏమిటయ్యా, నేను పాట పాడతానని నువ్వు కూడా పాట పాడతావు? ఆ వజ్రాలు తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి. చెవులో పువ్వు పెట్టుకున్న వాడికి చెప్పవు అని సలహాలు. అక్కడికి వస్తే వజ్రాలని వదలవు, శాంతిని వదలవు అని నాకు తెలుసు. నీకు 50 లక్షలు వజ్రాలు కావాలంటే ఏనుకొండ కుడివైపుకు శాంతిని తీసుకురా. వజ్రాలు ఇచ్చి శాంతిని విడిపించుకుంటాను. కుడివైపు అంటే తెలుసా? నువ్వు అన్నం తినే చేయున్న వైపు. ఓకే, కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఓకే, అంతే. డైమండ్స్ ఎక్కడ? తొందరపడక మిస్టర్. తొందరపడక? ఇంకెంతసేపు మనం వెయిట్ చేయమంటాం? వజ్రాలు ఎక్కడ? అటు చూడు. ఏ ఆటగా ఉందా నీకు? వజ్రాలు చూపించమంటే ఆకాశం చూపిస్తావేంటి? ఆకాశం కాదు, ఆ కొండ మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. సరిగ్గా చూడు. ఉంది. ఉంటే నీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉన్న బాక్స్ అందుకోవాలి. దట్స్ ఆల్. అందుకోగానే అక్కడి నుంచి నీ వాళ్ళు సాగి చేస్తే నేను శాంతిని తీసుకెళ్లిపోతాను. సింపుల్. రామచిలుక రాక్షసుడి ప్రాణం కథలాగా వినిపించావు. ఇందులో ఏదైనా మోసంగా జరిగిందో? నువ్వు నీ తమ్ముడు ఒకే బుల్లెట్ తో పిట్టల్లా రాలిపోతారు. జాగ్రత్త. నా మీద నమ్మకం లేకపోతే ఓకే. మిస్టర్, అసలు సంగతి నీకు తెలియదేమి. కమల్ నేను ఒక తల్లి బిడ్డలం కాం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆ 50 లక్షలు నేనొక్కడిని దర్జాగా అనుభవిస్తాను. అందుకాదు, ముందు జాగ్రత్త కోసం అన్నానమాట. రైట్, మీరంతా వెళ్ళి ఆ పిల్ల దగ్గర బాక్స్ తీసుకోగానే నాకు సైజ్ చేయండి. ఓకే బాస్.
ఏదైనా పొరపాటుగా జరిగిందో శాంతిని బూడిద చేయడానికి ఈ ఒక్క అగ్గిపుల చాలు. గండు పిల్లిని ఎలుగు పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించండి. నాపై నీకు ఏ జాలి రాదా? మీరు ఆపేమిటి ఆపేస్తాను సార్. ఫ్రెండ్స్, శేషుతో పాటు నిన్ను కూడా అత్తవారింటికి పంపకుండా ఎందుకు ఆపామో ఆలోచించావా? ఎందుకని సార్? నీ తెలివి తక్కువతనం మేము గుర్తించాం గనక. తమ్ముడు, నీ జన్మన గురించి, నీ గత జీవితం గురించి నీకు తెలియని విషయాలు తెలియజేస్తాం మిస్టర్. ఏమిటది? నువ్వు భుజంగం కొడుకు కాదు. రాజానా కూజానా, నీ వీపున బాజా వాయిస్తానని చండాలి. అమ్మా, ఇది ఈ పిశాచి నువ్వు కలిసి నన్ను కన్నవాళ్ళను పొట్టను పెట్టుకుంటారా? అమ్మో రాజా, ఏమైందిరా నీకు? పిచ్చుకు ఏమైనా గచ్చిందా? నన్ను పిచ్చుకొక్క కరవలేదురా కుంక, నిన్ను పిచ్చుకొక్కను కొట్టాడు కొట్టడానికి వచ్చానరా? మా అమ్మా నాన్నను బలి తీసుకున్న మీ ఇద్దరి మీద కసి తీసుకోవడానికి వచ్చానరా? నిన్న ఇలా మా మీదికి ఉసి గొలిపింది ఎవర్రా బాబు? నేను ఎవరు? మీరు న్యాయానికి స్నేహితులు, అన్యాయానికి శత్రువులు. నీ కుళ్ళు బతుకు బయట పెట్టి నా కళ్ళు తెరిపించిన మహానుభావులు వీళ్ళే. ఒరే రాజా,
వీళ్ళెవరు మా మీద కావాలని లేనిపోని నూరిపోశారా? వాళ్ళ మాటలు నమ్మొద్దురా. నోర్మయ్య, వాళ్ళ మాటలు నమ్మక నీ మాటలు నమ్మాలా? బ్లాక్ లో పంచదార అమ్మేవాళ్ళ మొహం నుకు. అసలు నేను మీ బిడ్డనంటానికి ఆధారమే ఉంది? ఆధారం ఉంది, ఇక్కడే ఒకటి తీసుకొస్తాను. క్యాబ్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక. ఈవిడే మా వదిన, అడగరా. వదిన, నిజం చెప్పి మమ్మల్ని కాపాడు. వీడి నీ కొడుక? పార్వతమ్మ, ధర్మం తన ధర్మాన్ని నిర్వర్తించడం ప్రారంభించింది. చెప్పమ్మా, నిజం చెప్పు. రాజా నీ కొడుకే కదూ? అవును, నా బిడ్డ. రాజా, నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు నా నుంచి నిన్ను దూరం చేసిన ఈ పాపాత్ముల్ని క్షమించకు. క్షమించనమ్మా, నాలో ప్రవహిస్తున్న నీ రక్తం మీద ఆన చేసి చెప్తున్నానమ్మా. వీళ్ళ రక్తంతో నాన్నగారికి తర్పణతానమ్మా. ఊహించిన ప్రమాదంలో చిక్కుకున్నాక నువ్వైనా నిజం చెప్పరా? రాజా నా కొడుకే కదూ. వీడెవడు చెప్పడానికి? నిజం చెబుతున్నాను చిన్నబాబు. ఈ పార్వతమ్మ ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు గర్భవతి కానీ పిల్లల తల్లి కాదు. వీళ్ళే నీ కన్న తల్లిదండ్రులు. ఇది నిజం. కట్టు కథలు చెప్పి మా అమ్మని నాన్నని నా చేత కొట్టిస్తారా? పూజ్యులైన వదిన గారు, ఈ ఇద్దరిలో ఒకడిని కొడుకుని తేరిపోయింది. ఈ జమీందారికి ఆస్తికి వారసుడు. వాడిని అర్జెంటుగా పైకి పంపించాలి. చెప్పు వాడి. చెప్పకపోతే ఇద్దరిని కాదు. నీకు దండం పెడతాను, నా బిడ్డ నేను చేయకు. అయితే ఎవరు నీ కొడుకు? నేను కాదు. నేను కాదు. నా మాట విను. నేను మా నాన్నగారిని పట్టున పెట్టుకున్నందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? మా అమ్మ పసుపు కుంకుమ చెరిపేసినందుకు అనుభవించు. దుర్మార్గుడు, నువ్వు చేసిన పాపానికి పరిహారంగా మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ పెడుకు. నన్ను క్షమించు. కానిస్టేబుల్ అరెస్ట్. ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్ల జరిగింది. పదండి. నా గొప్పతనం నీకు ఇంకెప్పుడు అర్థం కాదు. పదవాయి. టాటా వీడుకోలు, టాటా వీడుకోలు. కళ్యాణ్, గోపి ఇద్దరు నీ బిడ్డలేనమ్మా. అవునమ్మా. ఏమిటి నువ్వు అనేది? అవును, ఆ రోజున నువ్వు ఇద్దరు బిడ్డల్ని ప్రసవించావమ్మా. అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు పొడవాలి, ముద్దుళ్ళు తడవాలి, తెల్లారి పోవాలి, చూస్తున్న కళ్ళన్నీ ఎరుబెక్కి పోవాలి, దుడుకెత్తి ఉరకాలి. చుట్టేసుకోవాలి, చుక్కళ్ళు